హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అడ్డా 247 అఫీషియల్ తెలుగు ఛానల్. ఎస్, సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ డిన్నర్ చేసి వచ్చేసారా? రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? ఈరోజు కూడా మనం ఒక యొక్క ఎన్టీపీసీ ప్రజెంట్ జరుగుతున్న ఎన్టీపీసీ టోటల్ షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దాట్ మనకి రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిరీస్ పార్ట్ 1 పార్ట్ 2 అనేవి పనికొస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ముందుగా ప్రజెంట్ మనకి రిపబ్లిక్ ఆఫర్ ఎక్స్టెండెడ్ ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇంకా 26th రోజే కాకుండా 27th కూడా ఇది ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. ఈ రోజు 11:30 వరకు ఇది మ్యాక్సిమం అనేది ఎనేబుల్లో ఉంటుంది. సో డబల్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్, అన్ని ప్రొడక్ట్స్ మీద, ఎటువంటి టెస్ట్ సిరీస్ అయినా ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్ ఒక 3 మంత్స్ ఉందనుకోండి వ్యాలిడిటీ, ఇది 6 మంత్స్ వరకు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఐడితో మీ యొక్క యాక్సెస్ అనేది మీరు చేసుకోవచ్చు 6 మంత్స్ వరకు ఫ్రెండ్స్. అలాగే 77% ఆఫర్ ప్లస్ డబల్ వ్యాలిడిటీ ఆఫ్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ యూజింగ్ కోడ్ వచ్చేసి Y265. సో Y265 అనే కోడ్ యూజ్ చేసి మీరు మహాప్యాక్స్ అయినా, లైవ్ క్లాస్ అయినా, వీడియో కోర్స్ అయినా, టెస్ట్ సిరీస్ అయినా, ఈబుక్స్ అయినా, ఎటువంటివైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద కోడ్ Y265 ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఆఫర్. ప్రజెంట్ టెస్ట్ సిరీస్ అవి ఉన్నాయి, ప్రజెంట్ టెస్ట్ సిరీస్ అవన్నీ లభిస్తున్నాయి. ఓకే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎస్, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి ట్రై చేయండి. 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి మనకి 183 రూపీస్కే వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఎన్టీపీసీ స్టేజ్1 టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మనకి ఉంది ఫ్రెండ్స్. అలాగే APNTS సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది లాంచ్ చేసాం, 839 రూపీస్ కేవలం. సో ప్రజెంట్ డబుల్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఓకే, 200 అవర్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒక మెగా ప్యాకేజ్. ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా 2999. సో వెరీ 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 అఫోర్డబుల్ ప్రైస్ ఇదంతా కూడా. సో 12 ప్లస్ 12 మంత్స్ దాకా ఇది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో వెరీ అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి యూజింగ్ Y265 ఫ్రెండ్స్. ఓకే, సో కొత్త వాళ్ళందరికీ కూడా 4898 రూపీస్కి మనకి ఈ యొక్క ప్రోడక్ట్ అయితే వస్తుంది. సో ఈరోజు డబల్ వ్యాలిడిటీ, మళ్ళీ రేపటి నుంచి డబల్ వ్యాలిడిటీ అనేది ఉండదు. నోట్ దట్ పాయింట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకి APPSC గ్రూప్ 2 2021 మనం స్టార్ట్ చేయబోతున్నాం. February 18th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 2276 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. 300 ప్లస్ అవర్స్ GS మనకి అందులో ఉంటుంది. అలాగే February 10th నుంచి మనకి 220 ప్లస్ అవర్స్ లైవ్ సెషన్స్తో మనకి 1218 రూపీస్కే మనకి SSC CGL ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఫ్రెండ్స్ అంటే, మనకి చూడండి, ఎప్పుడైనా అడ్డా247.com స్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. స్టోర్లో మనకి లైవ్ బ్యాచెస్ అనేవి ఉంటాయి. సో ప్రజెంట్ రన్నింగ్ బ్యాచెస్, అలాగే ఫ్యూచర్లో కమింగ్ బ్యాచెస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు స్టోర్లో ఉంటాయి. మీరు ఎటువంటి వెళ్ళి ప్రొడక్ట్ పర్చేస్ చేసుకునే ముందు డిస్క్రిప్షన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్క్రిప్షన్ అనేది మనకి డిస్క్రిప్షన్లో స్టడీ ప్లాన్ ఉంటుంది. సో స్టడీ ప్లాన్ బట్టి మీకు అర్థమవుతుంది రోజు ఎన్ని అవర్స్ చెప్పబోతున్నాం. సో ఎవరెవరు ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మీకు స్టోర్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే GS కంప్లీట్ NTPC లెవెల్ ఆఫ్ GS మనకి 475 రూపీస్, 50 ప్లస్ అవర్స్తో మనకి క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్. అలాగే స్పెషల్ మ్యాథ్స్, ఎవరైతే మ్యాథ్స్ అనేది బేసిక్స్ నుంచి రావట్లేదు వాళ్ళందరికీ 100 అవర్స్తో మనకి 735 రూపీస్కే మనకి ఒక బ్యాచ్ అనేది లభ్యమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి విజేత బ్యాచ్ కంప్లీట్గా రీజనింగ్ బ్యాచ్ అనేది 448 రూపీస్ ఫ్రెండ్స్. అలాగే సంకల్పం బ్యాచ్ కంప్లీట్ ఇంగ్లీష్ బ్యాచ్ అనేది 448 రూపీస్కే మీకు సొంతం చేసుకోవచ్చు. ఎస్, సో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. సో మనం ఈరోజు RRB NTPC 2021, ఓకే, సో ఆల్ షిఫ్ట్ GA బిట్స్ పార్ట్ 2 చూడబోతున్నాం. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో, పార్ట్ 1లో మనం 100 బిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు మనం, ఓకే, సో లాస్ట్ మంత్ నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, అందరికీ తెలిసిందే. సో అటువంటి బిట్స్ మనం ఏ విధంగా ఇచ్చారు, బిట్స్ ఏ విధంగా మన టెస్ట్ సిరీస్ అనేవి పనికొస్తున్నాయి, ఏ విధంగా మనం 3500 క్వశ్చన్స్ మనం చేస్తున్నాం అవన్నీ పనికొస్తున్నాయి అనేది ఈ యొక్క అనాలిసిస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్, ముందుగా వెరీ గుడ్ ఈవినింగ్ అండి సందీప్, శాండీ, రామచంద్ర, రామ్, లక్ష్మణ్, తెలుగు, వరలక్ష్మి, వర, నరేష్, సురుగు, అలాగే కవి, చిలుక, మహేష్, అల్వని, ఎస్, శ్రీను, కిట్టు, కృష్ణవేణి, శ్రీను, ఎస్, వారియర్, కృష్ణసూర్య, గౌతమి, ఎస్, నూర్జా షేక్, నవీన్ దులిపలి, సంపత్ గౌడ్, శివప్రసాద్, ఓకే, సో అందరూ కూడా, హరి, ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్, సాయి కుమార్, ఓకే, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా ఫస్ట్ మనం 101 నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నీ ఫ్రెండ్స్ మనకి January 1st నుంచి మనకి జరిగిన క్వశ్చన్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం January 1st నుంచి రీసెంట్గా 26th జనవరి వరకు అయిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్, GA క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా ఇచ్చారు అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ వినబడుతుందా? లో వాల్యూమ్, సో వాల్యూమ్ తక్కువైందా ఫ్రెండ్స్ ఇప్పుడు? సో హౌ ఇస్ ఇట్?
ఎస్ సో ఫ్రెండ్స్ ఈజ్ ఇట్ క్లియర్ నౌ ఒక్కసారి రిప్లై ఇవ్వండి వాయిస్ ఇస్ ఎస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సినిమా అంటున్నాడు సో ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చేసారు చూడండి శాంతి స్తూప సారీ శాంతి స్తూప ఈజ్ లొకేటెడ్ కొన్ని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఓకే సో శాంతి స్తూప ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ ప్లేస్ అలాగే రణక్పూర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ సో ఇందులో మనకి మ్యాక్సిమం టూ బిట్స్ అయితే ఈజీగా చెప్పొచ్చు మనకి రణక్పూర్ టెంపుల్ కానీ మీరు ఎప్పుడైనా న్యూస్లో వింటే ఎస్ వెరీ గుడ్ ఆల్రెడీ ఇచ్చేసారు చాలామంది ఎస్ చూద్దాం ఓకే ఇది కూడా మీకు ఈజీ బిట్టే సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సినిమా అంటే మనకి దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఓకే సో పాల్కే అవార్డ్ అలాగే సాంచి స్థూప ఎక్కడ లొకేట్ అయింది ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఓకే అలాగే రణక్పూర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ రాజస్థాన్ వెరీ గుడ్ సో మ్యాక్సిమమ్ మీరందరూ రైట్ పెట్టేశారు క్వశ్చన్స్కి ఆన్సర్స్ సో ఫ్రెండ్స్ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ అనేది మనకి 148th బర్త్ యానివర్సరీ గుర్తుపెట్టుకోండి ఓకే సో వెరీ ఇంపార్టెంట్ 148th బర్త్ యానివర్సరీ అయింది రీసెంట్గా ఓకే సో ఎప్పుడు జన్మించారంతను అంటే 30th April 1870 ఫ్రెండ్స్ 30th April 1870లో ఓకే అతను ఇండియన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్క్రీన్ రైటర్ సో మొత్తం అన్ని కూడా అతనే సో డెబ్యూ ఫిలిం చేసింది రాజా హరిశ్చంద్ర ఓకే సో రాజా హరిశ్చంద్ర అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1913 సో రాజా హరిశ్చంద్ర అనే మూవీకి డైరెక్ట్ చేసింది ఎస్ సో అతనే ఫ్రెండ్స్ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ వెరీ ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ ఇండియన్ సినిమాస్ ఎవరంటే మనకందరికి తెలిసిందే దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ సో హయ్యెస్ట్ అవార్డు కూడా ఫిలిం ఇండస్ట్రీలో హయ్యెస్ట్ అవార్డు మనకి అదే ఓకే సో రీసెంట్గా అమితాబ్ బచ్చన్కి పాల్కే అవార్డు వచ్చింది మనకు తెలుసు ఓకే సో ఫ్రెండ్స్ అలాగే మధ్యప్రదేశ్ శాంతి స్థూప మధ్యప్రదేశ్ ఓకే సో అది కూడా మనం గుర్తుపెట్టుకోండి ఓకే వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్స్ అగైన్ ఎస్ ఫ్రెండ్స్ అలాగే మొతేరా స్టేడియం ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ స్టేట్ అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ హూ ఈస్ ద పిఎం ఆఫ్ నేపాల్ ఎస్ సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే మొతేరా స్టేడియం ఎక్కువగా వినే ఉంటారు ఎస్ఎల్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటి బ్యాంకింగ్ టెర్మినాలజీస్లో వస్తుంది ఎకానమీలో వస్తుంది ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణంలో వస్తుంది ఈ యొక్క సో ఇది చూసారా ఇటువంటి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగేశారు మనం ఎప్పుడైతే 100% సిలబస్ కవర్ చేసామో సో మనం పెయిడ్ క్లాసెస్ ద్వారా 100% అన్ని టాపిక్స్ మీద కవర్ చేస్తాం ఓకే సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెయిడ్ క్లాసెస్ ఫ్రెండ్స్ పెయిడ్ క్లాసెస్ వల్ల మనకి ప్రతి టాపిక్ కూడా 100% సిలబస్ కవరేజ్లో మనకి కలిసి వస్తుంది ఈ యొక్క ఇటువంటి క్వశ్చన్స్ అలాగే హూ ఈస్ ద పిఎం ఆఫ్ నేపాల్ సింపుల్ కదా మొదేరా స్టేడియం గుజరాత్ ఓకే ఎస్ఎల్ఆర్ అనేది స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో సో ఎస్ఎల్ఆర్ ప్రజెంట్ ఎస్ఎల్ఆర్ ఎంత ఫ్రెండ్స్ సో ఎస్ఎల్ఆర్కి సిఆర్ఆర్కి డిఫరెన్స్ ఏంటి సో సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఎస్ఎల్ఆర్ అనేది స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఓకే సో ఇది ఓకే సో వాట్ పర్సంటేజ్ అని అడుగుతారు ఫ్రెండ్స్ వాట్ పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకి చూస్తే ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది సో ఎస్ఎల్ఆర్ 18.50 సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఎస్ఎల్ఆర్ అనేది 18.50 సిఆర్ అనేది 3% రెపో రేట్ అనేది 4% రివర్స్ రెపో రేట్ అనేది 3.35% సో అప్డేటెడ్ 27th January సో ఇది మనకి ఆర్బీఐ యొక్క సైట్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ స్లైడ్ సో ఫ్రెండ్స్ ఇది గమనించండి మనకి రెపో రేట్స్ అలాగే సిఆర్ఆర్స్ ఇవన్నీ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఎస్ తక్కువ ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయంటే మనకు అర్థం ఏంటి సో మనం డిపాజిట్ చేస్తే బెనిఫిట్టా లేదా లోన్స్ తీసుకుంటే బెనిఫిట్టా సో ఫ్రెండ్స్ బ్యాంక్కి 2 types ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లోన్స్ అలాగే డిపాజిట్స్ సో మనం బ్యాంక్స్ అన్నీ కూడా ఇవన్నీ బ్యాంక్ రేట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బ్యాంక్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి ఉన్నాయి ఇప్పుడు తగ్గి ఉన్నాయంటే మనం ఏం చేయాలి డిపాజిట్ చేస్తే మంచిదా లోన్స్ తీసుకుంటే మంచిదా అంటే లోన్స్ తీసుకుంటే మంచిది సో లోన్స్ తీసుకుంటే మంచి అంటే బ్యాంక్ అనేది చీపర్ కాస్ట్ ఆఫ్ లోన్స్కి ఇస్తుంది ఒక ఈ సిచ్యువేషన్ అనేది ఇస్తుంది మనకి ఒక సిచ్యువేషన్ అనేది ఇప్పుడు అరైజ్ అయ్యింది ఏంటిది ఇప్పుడు లోన్స్ తీసుకుంటే మీరు చీపర్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీరు అంటే లోన్స్ అనేవి చీపర్ కాస్ట్లో మీకు దొరుకుతున్నాయి సో డిపాజిట్ చేసే కన్నా డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ వస్తుంది కానీ లోన్స్ తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువతో మీరు ఇంట్రెస్ట్ రేట్స్ కట్టవచ్చు అనే ఒక అవకాశం ఇస్తుంది బ్యాంక్స్ సో దట్ మీకు అర్థమైంది ఏంటి మనీ సప్లై పబ్లిక్లో లేదు అనే ఒక ఇండికేషనే కదా సో మనీ సప్లై లేకపోవడం వల్లే కదా ఫ్రెండ్స్ లోన్స్ అనేవి చీపర్ కాస్ట్లో ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సో పబ్లిక్లో మనీ సప్లై లేకపోతే దాని అర్థం ఏంటి డీఫ్లేషనే కదా ఫ్రెండ్స్
డీఫ్లేషన్ టైంలో ఏమవుతుంది, మనీ సప్లై లేకపోవడమే కదా. మనీ సప్లై లేదు అంటే మనకి ఆర్బీఐ ఏం చేయాలి, తన యొక్క ఇంట్రెస్ట్ రేట్స్తో, తన యొక్క టూల్స్తో, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ లాంటి టూల్స్తో ఇక్కడ మనీ సప్లైని పెంచే విధంగా చూడాలి. మనీ సప్లైని ఎలా పెంచుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆర్బీఐ విల్ గివ్ లోన్స్ అట్ చీపర్ కాస్ట్. సో అప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్టర్స్ అందరూ కూడా, ఇన్వెస్టర్స్ విల్ టేక్ ద లోన్స్ అట్ చీపర్ కాస్ట్, అట్ చీపర్ కాస్ట్ లోన్స్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు. సో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే హీ క్యాన్ అఫోర్డబుల్ టు బై నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో అలాగే సేల్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, జీడిపి ఆల్వేస్ పెరిగిపోతుంది. ఓకే ఎస్. సో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం 1.10 lakh కెపాసిటీ. సెకండ్ ఎస్ వెరీ గుడ్. సెకండ్ మెల్బోర్న్ స్టేడియం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, అహ్మదాబాద్. ఓకే సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి చూడండి, మనకి రెపో రేట్స్ కానీ ఎస్ఎల్ఆర్స్ కానీ మనకి ప్రజెంట్ పర్సంటేజ్ ఎంత ఉన్నాయో బట్టి మనం డీఫ్లేషన్లో ఉన్నామా ఇన్ఫ్లేషన్లో ఉన్నామా చెప్పొచ్చు. ఒకవేళ సిఆర్ఆర్ రెపో రేట్స్ ఇంక్రీస్ చేస్తే అప్పుడు ఇన్ఫ్లేషన్లో ఉన్నట్టు, అంటే మనీ సప్లై ఎక్కువైపోయింది ప్రజల్లో. సో మనీ సప్లై ఎలాగైనా బ్యాంక్స్ లాక్కోవాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయి, అంటే డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, కానీ లోన్స్ తీసుకుంటే ఎక్కువ రావు. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఎస్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అంటే కేపీ ఓలీ. ఓకే ఎస్, కేపీ శర్మ ఓలీ. ఓకే సో యూ కాదు, ఓలీ, కేపీ శర్మ ఓలీ. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం పెయిడ్ క్లాసెస్లో, మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం బ్యాంకింగ్, రెపో రేట్స్, మానిటరీ పాలసీస్ ఇవన్నీ కూడా. ఎస్, అలాగే వాట్ ఈస్ ద బ్యాలెన్సీ ఆఫ్ కార్బన్. ఎస్, నెంబర్ అడుగుతారు. ఓకే అరే మనకి దాని యొక్క బ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ యాక్చువల్గా 4, దాన్ని టెట్రా బ్యాలెన్స్ అని కూడా అంటాం. సో అందుకనే మనకు ఆప్షన్స్లో 4 ఇచ్చినా, టెట్రా బ్యాలెన్సీ ఇచ్చినా, పెట్రా బ్యాలెన్సీ, పెంటా బ్యాలెన్సీ, టెట్రా బ్యాలెన్సీ అని ఇస్తాడు మనకి 4 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో 2s2 2p2 మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బ్యాలెన్సెస్, సో 4 2 2 2 + 2 4. ఓకే సో అలాగే వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్, కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్. ఎస్, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. ఓకే ఎస్ ఎస్, మనోజ్ కుమార్ రివర్స్ రెపో రేట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. రెపో రేట్ రివర్స్ రెపో రేట్కి డిఫరెన్స్ చూడండి, ఇందాక మనం సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ చెప్పలేదు మనం. సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్ షుడ్ రిజర్వ్ సమ్ రేషియో ఆఫ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఫ్రెండ్స్, ఓన్లీ క్యాష్. ఇక్కడ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, సెక్యూరిటీస్ అవ్వచ్చు, ఎంతైనా మనం మనీ అనేది రిజర్వ్ చేయాలి కొన్ని బ్యాంక్స్ అనేది. ఎందుకంటే కొన్ని అన్నెసరీ కండిషన్స్ వస్తాయి, కొన్ని అన్సర్టైనిటీ కండిషన్స్ వస్తాయి. ఆ టైంలో మనకి ఈ యొక్క సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఉపయోగించి సో సిస్టమాటిక్ రిస్క్ అవ్వకుండా కాపాడుకుంటాయి కొన్ని బ్యాంక్స్. సో అలాగే ఎంత అని అడుగుతాడు, హౌ మచ్ పర్సంటేజ్ అని అడుగుతాడు. సో ప్రజెంట్ సిఆర్ఆర్ అనేది 4%, ఎస్ఎల్ఆర్ అనేది 18.50%. ఇందాక చూసాం మనం. సో వేరే అడుగుతారు ఫ్రెండ్స్, వేరే అడుగుతారు. సిఆర్ఆర్ అనేది ఆర్బీఐలో రిజర్వ్ చేయాలి, అలాగే ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ ఇట్ సెల్ఫ్లో రిజర్వ్ చేయాలి. ఓకే సో ఫ్రెండ్స్, ఓకే వెన్ అని అడుగుతారు ఎవ్రీ ఫ్రైడే, అలాగే ఎవ్రీ ఈవినింగ్. ఓకే సో ఫ్రెండ్స్ చూడండి, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఇన్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ బాండ్ సెక్యూరిటీస్, అదర్ దాన్ క్యాష్. ఎస్ఎల్ఆర్ అయితే అదర్ దాన్ క్యాష్లో రిజర్వ్ చేయాలి, దాయాలి డబ్బు. ఎందుకు దాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లాంటి హయ్యెస్ట్ లెండర్ బ్యాంక్కి ఎప్పుడైనా విత్డ్రా చేయాలి అంటే మనం చేసినప్పుడు ఎవరైనా ఎస్బీఐలో డబ్బులు లేవని చెప్తారా? లేదు. సో అలాంటప్పుడు ఒకవేళ డిఫాల్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో ఈ యొక్క రిజర్వ్స్ నుంచి తీసుకుంటాయి బ్యాంక్స్. అలాగే ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేవి డీఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ మనకు వచ్చినప్పుడు సహాయపడే కొన్ని టూల్స్ ఇవి. ఓకే సో అలాగే మనకి ఎక్కడ దాస్తుంది సిఆర్ఆర్ అంటే, ఎవ్రీ ఇండివిజువల్ బ్యాంక్ షుడ్ రిజర్వ్ ది క్యాష్, 4% ఆఫ్ క్యాష్ విత్ ఆర్బీఐ. అలాగే ఎవ్రీ బ్యాంక్ షుడ్ రిజర్వ్ ది గోల్డ్ బాండ్ సెక్యూరిటీస్ ఆఫ్ 18.50 విత్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ టు ప్రివెంట్ సిస్టమాటిక్ రిస్క్స్. ఓకే టు ప్రివెంట్ సిస్టమాటిక్ రిస్క్. అలాగే రెపో రేట్స్ రివర్స్ రెపో రేట్స్ అనేవి ఏమి లేదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే ఒక లెండర్ ఒక బారోవర్, సో లెండర్ ఎవరు ఇక్కడ ఆర్బీఐ, బారోవర్ ఎవరు ఎస్బీఐ అనుకోండి. ఓకే సో ఒకవేళ మనకి లెండర్ 100 crores ఇచ్చింది అనుకోండి ఆర్బీఐ, సో ఎస్బీఐ కంపల్సరీ ఒక 5% or 4% ఇస్తుంది కదా ఇంట్రెస్ట్ రేట్స్. దట్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ కాల్డ్ రెపో రేట్. సో రెపో రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ వేర్ ఎస్బీఐ గివ్స్
ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ టు ఆర్బీఐ. ఓకే, ఆర్ మనం ఇంకా చెప్పొచ్చు రెపో రేట్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్ రేట్స్ వేర్ ఆర్బీఐ చార్జెస్ ఫ్రమ్ ఎస్బీఐ. సో దట్ ఈస్ ద లెండింగ్ రేట్. మనకి ఇప్పుడు అయితే డిపాజిట్ రేట్స్, లోన్ రేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, బేసిస్ ఆఫ్ దిస్ రెపో రేట్స్ లెండింగ్ రేట్ అని కూడా అంటాం. ఓకే, రివర్స్ రెపో రేట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రివర్స్ అనమాట. సో లెండర్ బారోవర్, సో ఎస్బీఐ అనేది లెండర్ అవుతుంది, బారోవర్ అనేది ఆర్బీఐ అవుతుంది. సో ఎప్పుడు మనకి డబ్బులు ఎక్కువగా ఉంటాయి, డిమానిటైజేషన్ టైంలో ఎస్బీఐ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఆ టైంలో ఎస్బీఐ అనేది బ్యాంక్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేయాలనుకుంటుంది. సో ఎప్పుడు కూడా ఆర్బీఐ అనేది తక్కువ ఇంట్రెస్ట్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3.35 అనుకుంటా ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఎస్ఎల్ఆర్ ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనేది 3.35%. సో వెన్ కంపేర్ టు చూడండి రెపో రేట్, ఎప్పుడైతే మనకి ఎస్బీఐ అనేది ఎక్కువ ఇవ్వాలి ఆర్బీఐకి. ఓకే, కానీ ఆర్బీఐ ఎప్పుడు కూడా తక్కువ వేస్తుంది ఎస్బీఐకి వెన్ ఎవర్ పార్క్స్. కానీ చూడండి ఇంకోటి గమనించండి, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది కూడా రిజర్వ్ చేస్తుంది కదా బ్యాంక్స్లో. సో రిజర్వ్ చేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ అనేది క్యాష్ ఫామ్లో ఆర్బీఐ దగ్గర 100 రూపీస్లో 4 రూపీస్ అనేది రిజర్వ్ చేస్తుంది మనకి ఆర్బీఐ దగ్గర. కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేయదు. సో ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వదు సేవ్ చేసినందుకు. సో జస్ట్ ఇట్ ఈజ్ రిజర్వింగ్ సమ్ అమౌంట్ అంతే, టు ప్రివెంట్ సమ్ అన్సర్కమ్స్టాన్సెస్. ఓకే, కానీ ఇక్కడ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ అనేవి లెండింగ్ రేట్స్, దాన్ని లిక్విడిటీ అడ్జస్టబుల్ ఫెసిలిటీస్ అంటాం ఫ్రెండ్స్. లిక్విడిటీ అడ్జస్టబుల్ ఫెసిలిటీస్, ఓకే, సో ఎల్ఏఎఫ్స్ అంటాం. సో వాట్ ఆర్ ద ఎల్ఏఎఫ్స్ అని క్వశ్చన్ అడిగితే మనకేం చెప్పాలంటే రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇంకెప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఎస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ టెట్రా వ్యాలెన్సీ అనేది వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ 4 అని అంటాం. అలాగే వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్ అంటే CH4, అందరికీ తెలిసిందే. అలాగే వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ స్లేక్డ్ లైమ్, స్లేక్డ్ లైమ్. సో ఇది ఒక కొత్త బిట్, స్లేక్డ్ లైమ్. ఎస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, స్లేక్డ్ లైమ్ అంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఎస్, CaOH2, CaOH2 అనేది కెమికల్ ఫార్ములా. ఓకే, CaOH2, ఓకే, కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది స్లేక్డ్ లైమ్ ఫ్రెండ్స్. ఎలా అప్టైన్ అవుతుందంటే బై యాక్షన్ ఆఫ్ వాటర్ ఆన్ కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది, CaOH2. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ క్యాబ్, రీసెంట్గా 2019లో జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూ ఇది క్యాబ్, అందుకనే మనకి 2020లో ఇచ్చేసారు క్వశ్చన్. ఓకే, అలాగే ఫ్రెండ్స్ వెన్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హెల్డ్. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హెల్డ్ అంటాడు. అలాగే సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడుగుతాడు ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ సార్క్ హెడ్ క్వార్టర్స్. అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బిమ్స్టెక్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్యలో జరిగింది, సో అది కూడా మనకి ఇంపార్టెంట్. సో విక్టరీ ఎవరు చేశారు అంటే విక్టరీ బ్రిటిష్ వాళ్ళు చేశారు, అందుకున్నారు రాబర్ట్ క్లైవ్. ఓకే, సో ఎవరు లీడర్షిప్ ద్వారా అంటే రాబర్ట్ క్లైవ్. ఓకే, సో రాబర్ట్ క్లైవ్ గెలుపొందాడు ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. సో 1757 23rd జూన్ ఫ్రెండ్స్, 23rd జూన్ 1757. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబ్ అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 23rd జూన్ 1757, రాబర్ట్ క్లైవ్ ఇస్ ద అప్పుడు వైస్రాయ్. ఎవరంటే మనకి అప్పుడు కంపెనీని లీడ్ చేసే వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ అది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఎక్కడ జరిగిందంటే మనకి కలకత్తా, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో సిరాజుద్దౌలాకి మధ్యలో రాబర్ట్ క్లైవ్కి మధ్యలో జరిగింది 1757లో ప్లాసీ యుద్ధం, కలకత్తాలో జరిగింది. ఓకే, ఎప్పుడు అనేది అడుగుతాడు, 23rd జూన్ 1757, ఇందులో మనకి రాబర్ట్ క్లైవ్ గెలుపొందాడు. సో ఇక్కడ పప్పెట్ రాజు ఉంటాడు కదా, ఒక పప్పెట్ రాజు మీర్ జఫర్, ఓకే, జఫా అనే పేరుతో ఉంటాడు అప్పుడు మీర్ జఫర్. సో మీర్ జఫర్ని కొనేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు, పప్పెట్ రూలర్ అంటారు. హూ ఇస్ ద పప్పెట్ రూలర్ అంటే మీర్ జఫర్ ఆధ్వర్యంలో సహాయంతో ఈ యొక్క ప్లాసీ యుద్ధం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క హిస్టరీలో మనకి తగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎస్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్, మనకి సి అనేది ఏంటో కూడా అడుగుతారు. 16th జనవరి 1987 ఫ్రెండ్స్ ఇది యొక్క హెడ్ 1987లో మనకి 16th జనవరి రోజు ఫౌండ్ అయింది హెడ్ క్వార్టర్స్ కాట్మాండు నేపాల్. ఓకే, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. సో కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు అడుగుతారు,
ఇస్లా రువాన్ బెరాకాన్ శ్రీలంక ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఇస్లా ఓకే సో శ్రీలంక చెందిన వ్యక్తి రువాన్ విరంకౌ శ్రీలంక గుర్తుపెట్టుకోండి సో ప్రజెంట్ ప్రజెంట్ సార్క్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే వెరాకాన్ శ్రీలంక ఓకే ఇసలార్ వన్ విరాకాన్ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సార్క్ హెడ్ క్వార్టర్స్ నేపాల్ కాఠ్మండు ఫౌండేషన్ ఇయర్ వచ్చేసరికి 16 జనవరి 1987 ఎస్ ఓకేనా నెక్స్ట్ హూ ఫౌండెడ్ ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ సో హిస్టరీలోంచి మనకి మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి మూమెంట్స్ మూమెంట్స్ యొక్క ఫౌండర్స్ ఎవరు అనేది అడుగుతారు అలాగే బాహురూపి గాంధీ ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ఓకే సో బుక్ పేరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అలాగే వెన్ డస్ హంపీ బికమ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎస్ అందరూ కూడా లైక్ చేస్తూ చదవండి ఫ్రెండ్స్ లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని అందరినీ సో లైక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఓకే ఎస్ బిమ్స్టెక్ 7 కంట్రీస్ సో ఒక్కసారి మనం కంట్రీస్ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కూడా ఒక క్లాస్లో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఫౌండెడ్ ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ సో అందరూ ఆన్సర్స్ ఇవ్వండి ఆన్సర్స్ ఆర్ వెరీ మస్ట్ అందరూ ఎస్ విలియం జోన్స్ ఓకే విలియం జోన్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఓకే సో ఎప్పుడు ఫౌండ్ అయిందంటే 1784 ఫ్రెండ్స్ 1784 సర్ విలియం జోన్స్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఆన్సర్ ఇచ్చారు అలాగే బహురూపి గాంధీ ఆథర్ ఆఫ్ దిస్ బుక్ మనకి అనుబంధోపాధ్యాయ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ బహురూపి గాంధీ ఆథర్డ్ బై అడుగుతారు అనుబంధోపాధ్యాయ ఓకే ఎస్ వెరీ గుడ్ అలాగే వెన్ డస్ హంపీ బికమ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏ ఇయర్లో జరిగిందంటే 1986 ఫ్రెండ్స్ ఓకే దీన్ని మనం పంప క్షేత్ర అని కూడా అంటాం ఓకే పంప క్షేత్ర అని కూడా అంటాం ఇది ఎక్కడ సిచ్యువేట్ అయిందంటే కర్ణాటక తుంగభద్ర నది మీద ఉంది ఈ యొక్క హంపీ సిటీ ఓకే తుంగభద్ర నది సో అది కూడా అంటే ఎక్కువగా ఈ యొక్క విజయనగరం సామ్రాజ్యం గురించి అడిగినప్పుడు హంపీ గురించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నాడు విజయనగరం క్యాపిటల్ ఆఫ్ విజయనగరం సామ్రాజ్యం ఓకే శ్రీకృష్ణదేవరాయల యొక్క క్యాపిటల్ ఏదంటే విజయనగర సామ్రాజ్యం సో ఇక్కడ మనకి కర్ణాటక జిల్లాలో మనకి హంపీ జిల్లాలో ఉంటుంది ఫ్రెండ్స్ డిస్టిక్లో ఉంటుంది హంపీ డిస్టిక్లో మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది చూస్తాం ఎక్కడంటే కర్ణాటక తుంగభద్ర నది మీద ఉంటుంది ఈ యొక్క హంపీ నగరం సో ఓల్డ్ నేమ్ వచ్చేసరికి పంపా క్షేత్ర ఎస్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఎస్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వెళ్ళిపోదామా నెక్స్ట్కి సో ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేస్తూ ఎస్ 50 రూపీస్ మీద హంపీ ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎస్ వెరీ గుడ్ సో సిచ్యువేటెడ్ ఇన్ కర్ణాటక ఫ్రెండ్స్ తుంగభద్ర అనేది ఓకే సో ఇన్ విచ్ ఇయర్ డబ్ల్యూటీఓ ఎస్టాబ్లిష్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇవన్నీ కూడా మనకు చెప్పండి అలాగే కొక్కోరి ట్రైన్ రాబరీ ఇన్ విచ్ ఇయర్ సో చూసారా మనం ప్రతిరోజు డిస్కస్ చేసిన 2500 క్వశ్చన్స్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోయాయి ఎవరైతే ఆ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ జిఏలో మ్యాక్సిమం 35+ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మినిమం 30+ అయితే కన్ఫామ్గా వస్తుంది మీరు ఎవరైతే ఎంటర్ రాశారో ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అందులో జిఏ మీకు ఏ విధంగా కాపాడింది ఏ విధంగా హెల్ప్ అయింది అనేది ఒకసారి మీ యొక్క ఒపీనియన్స్ ఒక్కసారి చాట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో కొనార్క్ సన్ టెంపుల్ ఇన్ విచ్ స్టేట్ చూసారా ఇంత చిన్న సింపుల్ చిన్న ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాడు ఎస్ 1995 ఫస్ట్ జనవరి ఓకే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ జనవరి 1995 ఓకే స్విట్జర్లాండ్ ఓకే మెంబర్ కంట్రీస్ ఎన్ని ఫ్రెండ్స్ మెంబర్ కంట్రీస్ 164 ఒకసారి అది కూడా అడుగుతారు 164 కంట్రీస్ ఆర్ మెంబర్ కంట్రీస్ ఓకే సభ్య దేశాలు ఎన్ని అంటాడు మనకి 164 ఓకే సో ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే మనకి 3 లాంగ్వేజెస్ ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ సో వెరీ ఇంపార్టెంట్ డబ్ల్యూటీఓ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ ఓకే సో దీని ప్రాత పేరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ గ్యాట్ ఓకే సో అది కూడా ఇంపార్టెంట్ గ్యాట్ అనే ఒక డబ్ల్యూటీఓకి ముందు పేరు 1948 వరకు మనం గ్యాట్ అని పిలుచుకున్నాం జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ట్రేడ్ అండ్ టారిఫ్ సో ఇప్పుడు మనం ఎప్పుడైతే 1995 నుంచి మనం ఈ యొక్క డబ్ల్యూటీఓ అని అనుకుంటున్నాం ఓకే సో ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైనా ఉంటాడు 1995 164 సభ్య దేశాలు ఉన్నాయి సో లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ ఓకే
ఎస్ కకోరి ట్రైన్ 1925 ఈజీగా మనకు తెలుసు. ఓకే సో 1925 రాబరీ కేసు మనకి ట్రైన్లో మనం జరిగింది అప్పట్లో. ఓకే ఎప్పుడు ఫ్రెండ్స్ 1925 ట్రైన్ రాబరీ కేసు. ఓకే ఎక్కడెక్కడ జరిగిందంటే కకోరి అసలు ఎక్కడ యూపీ సారీ లక్నో, యాక్చువల్గా స్టేట్ వచ్చేసరికి యూపీఏ, కానీ ఏ సిటీ దగ్గరలో ఉంది కకోరి అంటే లక్నో సిటీ. 9th August 1925 జరిగింది ఇండియా మూమెంట్ అప్పుడు. ఓకే ఇండియా మనకి స్వతంత్రం వచ్చే టైంలో మనకి ఇటువంటివి సంఘటనలు జరిగాయి ఫ్రెండ్స్. ఓకే ఇది ఒక రాబరీ ఎవరు ఆర్గనైజ్ చేశారంటారు, హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ. ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ మనకి, హెచ్ఆర్ఏ అంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఓకే సో ఎవరు ఆర్గనైజ్ చేశారంటే హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్, అలాగే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని కూడా తెలియాలి కదా మనకి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే సో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్తుల్లా ఖాన్, రోషన్ సింగ్. ఓకే సో బిస్మిల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సో బిస్మిల్, అఫ్తుల్లా ఖాన్, అలాగే మనకి రోషన్. ఓకే రోషన్, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. రోషన్ సింగ్, రోషన్ సింగ్, బిస్మిల్, అఫ్తుల్లా ఖాన్, రోషన్ సింగ్. ఓకేనా సో కకోరి కేస్ 1925 లక్నో దగ్గర అయ్యింది. సో ఇవన్నీ కూడా తెలుసుకోండి హెచ్ఆర్ఏ. అలాగే కొనార్క్ టెంపుల్ ఇన్ విచ్ స్టేట్ అంటే మనకు అందరికి తెలుసు, వెరీ ఫేమస్, ఒరిస్సా. ఓకే సో ఇది మనం డిస్కస్ చేయకూడలేదు. నెక్స్ట్ వన్, ఓకే పొగోడా, బ్లాక్ పొగోడా అని కూడా అంటాం దీన్ని. సో అది కూడా మనకు ఒక బిట్. ఓకే నెక్స్ట్, హూ ఈజ్ ద 16th లోక్సభ స్పీకర్ ఫ్రెండ్స్? సో 16th లోక్సభ స్పీకర్ మనకి ప్రజెంట్ ఉన్నారా లేరా? సో ప్రజెంట్ స్పీకర్ అనేవారు ఎన్నో మెంబర్, 16th, 17th, 15th అయితే కాదు అలాగా 18th, 19th. సో ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఆర్ 16th లోక్సభ స్పీకర్ ఒకలేనా? అలాగే స్టడీ ఆఫ్ యానిమల్ ఈజ్ నోన్ యాజ్, స్టడీ ఆఫ్ యానిమల్ ఈజ్ నోన్ యాజ్ ఇచ్చారు సరిస్కా నేషనల్ పార్క్. ఫ్రెండ్స్ ఈ బిట్స్ అన్నీ చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? ఎస్ సో వెరీ వెరీ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఎప్పుడు ఈజీగా అనిపిస్తాయి అంటే రోజు రోజు ప్రాక్టీస్ చేస్తేనే, రోజు ప్రాక్టీస్ చేస్తేనే ఫ్రెండ్స్. ఓకే ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్. సుమిత్ర మహాజన్, సో ఫ్రెండ్స్ సుమిత్ర మహాజన్కి ముందు ఎవరు ఉండేవారు? మీరా కుమారి, మీరా కుమార్. ఓకే సో మీరా కుమార్ 15th లోక్సభ స్పీకర్ మీరా కుమార్, 16th అయితే సుమిత్ర మహాజన్, ఇండోర్ నుంచి వచ్చిన వారు. అలాగే ఓం బిర్లా ప్రజెంట్ 17th, ఓం బిర్లా కాన్స్టిట్యున్సీ ఏంటి ఫ్రెండ్స్? కోటా. ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే సో మనకి 15th అడిగితే మీరా కుమార్ సారసం నుంచి, సారసం. ఓకేనా నెక్స్ట్, స్టడీ ఆఫ్ యానిమల్, స్టడీ ఆఫ్ యానిమల్ ఈజ్ నోన్ యాజ్ మనకి జువాలజీ, సింపుల్ కదా జువాలజీ. 17th, ఎస్ వెరీ గుడ్, 17th ఓం బిర్లా కోటా రాజస్థాన్. ఓకే ఫ్రెండ్స్ జువాలజీ. అలాగే సరిస్కా నేషనల్ పార్క్ ఎక్కడ ఫ్రెండ్స్ అంటే రాజస్థాన్. సింపుల్గా నేషనల్ పార్క్స్ లిస్ట్ అనేవి మనకి బట్టి పట్టకుండా ఫ్రెండ్స్, బట్టి పట్టకూడదు మనకి. ఎప్పుడైతే న్యూస్ పేపర్లు వస్తాయో అవన్నీ రివిజన్ అయిపోతాయి. రోజు న్యూస్ పేపర్ చదివిన వాళ్ళకి ఇటువంటి ఎన్విరాన్మెంట్ ప్లేసెస్ కానీ, ఇటువంటి కరెంట్ అఫేర్స్ కానీ, ఇటువంటి నేషనల్ పార్క్ కానీ రిపీటెడ్గా రివిజన్ అయిపోతుంది. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ ఇన్ ఇండియా, వెరీ గుడ్ మీరా కుమార్. నెక్స్ట్, వెన్ డిడ్ ఇండియన్ హాకీ టీమ్ లాస్ట్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్? చూడండి విచ్ ఒలింపిక్స్లో మనకి ఇండియన్ హాకీ టీమ్ అనేది గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ షుగర్ కేన్, షుగర్ కేర్ నుంచి ఉత్పత్తి చేసే మనకి ఆల్కహాల్ని ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ ద్వారా మనం చేస్తాము, షుగర్ కేర్ నుంచి ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసే ఒక ప్రొసీజర్, ఈజీ ఈజీ, ఇది కూడా ఈజీ. అలాగే మినిమం ఏజ్ టు బికమ్ పంచాయతీ మెంబర్, పంచాయతీ మెంబర్. ఓకే ఆ పంచాయతీ చైర్మన్ అవ్వడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ జులై 29 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, జులై 29 1980. ఓకే సో జులై 29 1980 అనేది మనకి లాస్ట్ వరల్డ్ కప్ సాధించాం. ఓకే సో ఎవరితో పోరాడి గెలిచాం అంటే మనకి ఎవరితో పోరాడి గెలిచామంటే స్పెయిన్ ఫ్రెండ్స్, స్పెయిన్. ఓకే గుర్తుపెట్టుకోండి స్పెయిన్. ఓకే సో ఇండియా డిఫీట్, ఇండియా గెలుచుకుంది స్పెయిన్తో. ఓకే సో మనకి లాస్ట్ వరల్డ్ కప్ లాస్ట్ గోల్డ్ మెడల్ స్పెయిన్తో తలపడి మనం తెచ్చుకున్నాం 1980లో. అలాగే ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ షుగర్ కేన్ అంటే ఫెర్మెంటేషన్ ఫ్రెండ్స్, ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. ఓకే సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎస్ మున్సిపాలిటీ కార్పొరేషన్స్, అర్బన్ లోకల్ బాడీస్ అంటాం. ఓకే సో 3 types ఆఫ్ బాడీస్ ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్, అలాగే నగర పంచాయత్స్. ఇవన్నీ కూడా నేను చెప్పుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ కౌన్సిల్స్, అలాగే నగర పంచాయత్స్. ఓకే సో ఫ్రెండ్స్ అలాగే ఆల్కహాలిక్, సో మనకి అర్బన్ లోకల్ బాడీస్ అనేది మున్సిపాలిటీస్, మున్సిపాలిటీస్ అనేది 73rd Amendment 1993. ఓకే సో అది కూడా ఇంపార్టెంట్. ఎస్
ఫర్మెంటేషన్ ప్రాసెస్, అలాగే మినిమం ఏజ్ టు బికమ్ పంచాయతీ అంటే 21 ఇయర్స్. సో ఇది కూడా ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి సో రిపీటెడ్గా చదివితేనే మనకు అర్థమవుతాయి ఫ్రెండ్స్, రిపీటెడ్గా చదివితేనే మనకు అలవాటు అవుతాయి ఇవన్నీ కూడా. ఎస్, 1896 గ్రీస్, ఎథీన్స్ 1900 ప్యారిస్, 2008 బీజింగ్, వెరీ గుడ్ సంపత్ గౌడ్. సో కృష్ణ సూర్య, నూర్జా షేక్, సాయి, వారియర్, విషు, మాధవి దుర్గ, సుజిత, వరలక్ష్మి వర, సతీష్, శ్రీకాంత్, గౌతమి, ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో మొత్తం అందరూ కూడా ఈ యొక్క సెషన్స్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, యూజ్ఫుల్గా ఉపయోగించుకోండి. అలాగే వీలైనప్పుడల్లా లైవ్ లైక్ కొడుతూ ఉండండి. సో ఇంకా చూడండి, 54 వాచింగ్ కానీ ఇంకా 19 లైక్స్ మాత్రమే ఉన్నాయి. సో డిసప్పాయింట్. కొంచెం మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి లైక్స్ అయితే మీరు కంపల్సరీ మీకు నచ్చితే కొట్టండి ఫ్రెండ్స్, ఓకే మీకు నచ్చితేనే కొట్టండి, ఓకే. సో ఫోర్స్ఫుల్ అని లేదు. నెక్స్ట్, జలక్రాంతి అభియాన్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇటువంటి స్కీమ్స్ అనేవి మనం ఇండియాలో చూస్తూ ఉంటాం, ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ అటామిక్ రియాక్టర్ ఏంటి, అలాగే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇన్ 2020. చూడండి, మన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా మనకి షిఫ్ట్స్ వైజ్లో అడిగేస్తూ ఉంటారు, ఓకే. సో ఫ్రెండ్స్, జల్ క్రాంతి స్టార్ట్ అభియాన్ అంటాడు మనకి. సో వెరీ ఇంపార్టెంట్, మనకి జల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, వాటర్ సంబంధించింది. సో అంటే రివర్ డెవలప్మెంట్ అనమాట. సో రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజినువేషన్ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, ఓకే. సో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ లాంచ్ చేసింది. సో అప్పట్లో ఉమాభారతి లాంచ్ చేశారు 2015 ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్, ఉమాభారతి గారు లాంచ్ చేశారు ఇది 2015, ఓకే. సో యూనియన్ ఆఫ్ అప్పట్లో మనకి జలశక్తి, ఓకే ఎస్. అలాగే ఇండియాస్ ఫస్ట్ అటామిక్ రియాక్టర్ అప్సరా, వెరీ గుడ్. సో ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ కాన్స్టెంట్ బిట్, అప్సరా, ఓకే. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ సెలబ్రేట్ చేసింది రీసెంట్గా గోల్డెన్ జూబ్లీ ఆఫ్ అప్సరా, ఓకే. ఎప్పుడు ఫ్రెండ్స్, 1956, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1956 మనకి ఫస్ట్ అటామిక్ రియాక్టర్ కనుక్కుంది మనం, ఓకే. రీసెంట్గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంది. సో దట్ మనకి అందుకనే ఇచ్చేసారు క్వశ్చన్, ఓకే. సో అలాగే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇన్ 2020. సో ఫ్రెండ్స్, మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇన్ 2020 ఎవరు? సో వెరీ ఇంపార్టెంట్, ఎస్ ఫ్రెండ్స్, డోగ్లస్ టాట్. సో అతను ఒక నోవెల్ ఏంటంటే షోగీ బెయిన్. సో ఇది కూడా మనం సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసుకున్న ఏదో ఒక పాయింట్లో మనం వచ్చింది బిట్, ఓకే. సో జలక్రాంతి అభియాన్ దేనికంటే గంగాని క్లీన్ చేసే విధంగా ఈ యొక్క సిరీస్ ఈ యొక్కది వచ్చింది ఫ్రెండ్స్. గంగా రెజినువేషన్, గంగా క్లీనింగ్, ఓకే. సో గంగానదిని క్లీన్ చేయడానికి, గంగానదిని శానిటైజ్ చేయడానికి. సో దాంట్లో వన్ ఆఫ్ ది భాగం ఏంటంటే ఈ యొక్క జల్ క్రాంతి అభియాన్ స్టార్ట్ చేసింది ఉమాభారతి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ 2015, ఓకే. సో ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. సో డాగ్లస్ టాట్కి వచ్చింది నోబెల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది యూఎస్ఏకి సంబంధించిన అవార్డ్ ఫ్రెండ్స్, ఓకే. సో 2020కి ఎవరు వచ్చిందంటే డాగ్లస్ టాట్. దేనికి వచ్చిందంటే షుగీ బిన్నీ బెయిన్ నవల్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ W3C అంటే WWWC అంటున్నాడు, ఓకే. అలాగే NIC ఫుల్ ఫామ్ ఏంటి? సో చూడండి, ఫుల్ ఫామ్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు NTPC. అలాగే హూ హ్యాస్ ద పవర్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ బిల్ ఇన్ టు ఎన్ యాక్ట్? చెప్పాను నేను ఆల్రెడీ, బిల్ నుంచి లా ఎప్పుడవుతుంది, లా నుంచి యాక్ట్ ఎప్పుడవుతుంది. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా అనేది ఒక యాక్ట్ అంటామా, బిల్ అంటామా, లా అంటామా? ఎంజీ నరేగా యాక్ట్ అని అంటాం కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, 100 రోజుల పథకం, కాలువల పూడికలు రూరల్ ఏరియాస్లో రూరల్ డెవలప్మెంట్ కోసం, ఓకే, 100 డేస్ పథకం అంటాం, కాలువలు తవ్వడం ఇవన్నీ కూడా క్లీన్ చేయడం. సో దానివల్ల ఉపయోగం ఏంటి గవర్నమెంట్ కంటే, వాటర్ స్టోరేజ్ అవుతాయి వర్షాలు వచ్చినప్పుడు, ఆ యొక్క కెనాల్స్లో, ఆ యొక్క గోతుల్లో మనకి వాటర్ అనేది స్టోర్ అవ్వడం, ఓకే. సో ఇటువంటివిగా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి, ఓకే. సో కరెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకపోవడం ఆ టైంలో. సో ఇటువంటి ఒక పాలసీస్ అనేవి ఒక యాక్ట్ లాగా ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ ఇంట్రడక్షన్. సో ఇందులో ఎంజీ నరేగా యాక్ట్లో మనకి ఎటువంటి గైడ్లైన్స్ ఉంటాయి, ఎటువంటి రూల్స్ అనేది ఉంటాయి అని చెప్పేదే బిల్. సో బిల్స్ అనేవి ప్రపోజ్ చేసేది ఎవరు? ప్రైవేట్ మెంబర్, అలాగే పబ్లిక్ మెంబర్. సో పబ్లిక్ మెంబర్ అంటే ఎవరు ఫ్రెండ్స్? డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్, ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ, ఓకే. అలాగే నామినేటెడ్ పర్సన్స్, బయట వ్యక్తులు చేసే బిల్స్ని ప్రైవేట్ బిల్స్ అంటాం. సో సచిన్ టెండూల్కర్, చిరంజీవి, ఓకే, జయమాలిని, ఇలాంటి వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పర్సన్స్, ఓకే. సో అలాగే మనకి ప్రైవేట్ వ్యక్తి మనకి అన్నా హజారే, లోక్పాల్ బిల్. సో లోక్పాల్ బిల్ 2019. సో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు. సో ప్రైవేట్ వ్యక్తులు కూడా తన యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆలోచనలు మనం బిల్ యాక్ట్ రూపంలో, చట్టాల రూపంలో తెచ్చుకోవచ్చు. కానీ ప్రైవేట్ వ్యక్తులు అంటే మనకి
ఎక్సెప్ట్ నామినేట్ మెంబర్స్, మిగతా వాళ్ళు అన్నా హజారే లాంటి వ్యక్తులు ఎలా పార్లమెంట్లోకి వెళ్తారు అంటే త్రూ దేర్ రిప్రజెంటేటివ్స్. సో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చదువుతారు పార్లమెంట్లో. సో అప్పుడు ఏమవుతుందంటే లోక్సభ రాజ్యసభలో ఇద్దరు ఆమోదించి డిస్కస్ చేసి డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద బిల్. సో బిల్స్లో త్రీ టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, ఆర్డినరీ బిల్ అని, కాన్స్టిట్యూషనల్ బిల్స్ అని, మనీ బిల్స్ అని. సో మనీ బిల్స్కి కేవలం మనీ బిల్స్కి మనకి ఆర్డినరీ బిల్స్కి మనీ బిల్స్కి కేవలం సింపుల్ మెజార్టీ ఉంటే సరిపోతుంది, హాఫ్ ఆఫ్ ద మెజార్టీ. కాన్స్టిట్యూషనల్ బిల్స్కి సవరణ చేయడానికి, భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ చేయడానికి మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బిల్కి 2/3 మెజార్టీ కావాలి. ఓకే, 2/3 మెజార్టీ కావాలి. ఎస్ వీరుషు, ఈ క్వశ్చన్స్ అన్నీ జనవరి 12 ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్, నా పేపర్ క్వశ్చన్స్ సార్. ఎస్ అండి, అంతా కూడా మీరు చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఎస్ 12th జాన్. ఓకే, సో అందుకే చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు రాసినవే. ఓకే, సో రాసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఎలా వచ్చాయనేది నెక్స్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా, రానున్న ఎన్టీపీసీ వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్డినరీ బిల్కి అలాగే మనీ బిల్కి హాఫ్ ఆఫ్ ది మెజార్టీ ఉంటే సరిపోతుంది, అలాగే మనీ బిల్కి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి 2/3 మెజార్టీ ఉండి పాస్ చేయాలి ప్రెసిడెంట్కి. సో ప్రెసిడెంట్ చేతులతో మనకి యాక్ట్ అవుతుంది, ప్రెసిడెంట్ ఒప్పుకుంటే, ప్రెసిడెంట్ ఆమోదిస్తేనే అది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమడిగాడు, హూ హ్యాస్ ద పవర్ టు కన్వర్టింగ్ ఏ బిల్ ఇంటూ ఎన్ యాక్ట్ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ ఇట్ ఈస్ అన్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ W3C అనేది వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఎస్, ఓకే, సో 110 అకార్డింగ్ టు మనీ బిల్, 110 యాన్యువల్ స్టేట్మెంట్, 112. వెరీ గుడ్ ఫ్రెండ్స్, అందరూ కూడా మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఓకే, ఎన్ఐసి ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్. సో ఫ్రెండ్స్, ఎస్, ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అనేది మనకి తెలియాలి అంటే ఏ మినిస్ట్రీలో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ అంటాం, MEITY. ఓకే, MIC అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది, గవర్నమెంట్ ఐటీ సర్వీసెస్ కోసం పనిచేస్తుంది. ఓకే, ఇది ఒక పాన్ ఇండియా సైట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి హూ హ్యాస్ ద పవర్ టు కన్వర్టింగ్ ఏ బిల్ ఇంటూ ఎన్ యాక్ట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది, రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్, నాదిర్ షా కేమ్ టు ఇండియా ఎప్పుడు, అలాగే గురునానక్ బర్త్ యానివర్సరీ, ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్. సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్సే ఫ్రెండ్స్, డైరెక్ట్ క్వశ్చన్సే. మనం ఎప్పుడైతే మనము సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేసామో ఇవన్నీ కూడా మనకి ఈజీ అయిపోతాయి. సో నాదిర్ షా మనం హిస్టరీలో చదువుకుంటాం అతని గురించి. సో హిస్టరీలో చదువుకున్నప్పుడు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, పర్షియన్ నుంచి వచ్చారు. ఓకే, ఎంపరర్ నాదిర్ షా ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు, పర్షియన్. సో పర్షియన్ నుంచి వచ్చారు, 1736 నుంచి 47 మధ్యలో వచ్చారు. ఓకే, సో మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇతను కనుక్కున్నది వన్ ఆఫ్ ది డైనాసిటీ ఏదంటే అఫ్రష్రైద్. ఓకే, సో సారీ, అఫ్రష్రైద్ డైనాసిటీ. సో నాదిర్ షా ఏ యొక్క కంట్రీ నుంచి వచ్చారని అడుగుతారు, మనకి పర్షియన్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కడ ఏ యొక్క ఇండియాలో ఎక్కడ ఏ సిటీలో ఎంటర్ అయ్యారు అంటే ఢిల్లీలో ఎంటర్ అయ్యారు. సో మొఘల్స్తో పోరాడి మొఘల్స్ని ఓడించి మనకి ఈ నాదిర్ షా వచ్చారు ఫ్రెండ్స్. ఎప్పుడంటే మనకి 1739 ఒరిజినల్ కంట్రీ వచ్చేసరికి ఎస్ ఇరాన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, నెక్స్ట్, గురునానక్ బర్త్ యానివర్సరీ రీసెంట్గా మనం చూసాం వార్తలో, 29th నవంబర్ 1469. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గురునానక్ ఫెస్టివల్ కూడా చేస్తారు, కార్తీక పూర్ణమషి అని. ఓకే, సో 30th నవంబర్. ఓకే, సో రీసెంట్గా సెలబ్రేట్ చేశారు 20th నవంబర్ 1469. ఓకే ఫ్రెండ్స్, అలాగే ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్ మనకి మెరియానా ట్రెంచ్ ఎక్కడ ఉందంటే పెసిఫిక్ ఓషన్, పెసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉంది మెరియానా ట్రెంచ్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క ఆన్సర్స్ని టైప్ చేసేయండి మీకు వచ్చిన. ఓకే, సో దట్ మీకు గుర్తుంటాయి. అలాగే ఆటోబయోగ్రఫీ, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అని రాసిన ఎవరి మీద ఈ బుక్ అనేది మనకు అడుగుతారు. ఓకే, సో సింపుల్, ఇది కూడా మనం జీకే బుక్స్ జీకే మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎస్, అలాగే తాజ్మహల్ ఈజ్ బిల్ట్ ఇన్ ద మెమోరీ ఆఫ్, ఇది తెలియకుండా ఎవరు ఉండరు. అలాగే రౌలెట్ యాక్ట్ అనదర్ నేమ్ ఫ్రెండ్స్, చూడండి రౌలెట్ యాక్ట్ ఇయర్ అడుగుతారు. ఓకే, సో ఇయర్ అడిగితే మనకు తెలుసు, మనకి రౌలెట్ యాక్ట్ అనేది 1919 తెలుసు, కానీ ఇక్కడ వచ్చేసి అదర్ నేమ్ అడిగారు. ఓకే, రౌలెట్ యాక్ట్ 1919 కాకుండా అదర్ నేమ్ ఏంటి, అనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919 అంటాం.
ఓకే ఎప్పుడు పాస్ చేశారంటే 18th March 1919. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోబయోగ్రఫీ, ఓకే మహాత్మా గాంధీ ఆథర్, ఓకే అందరికీ తెలుసు, ఎస్ ముంతాజ్ షాజహాన్ కట్టించారు ముంతాజ్ కానుకగా గుర్తింపుగా. ఓకే అలాగే రౌలట్ యాక్ట్ అదర్ నేమ్ ఏంటంటే ఎనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919. ఓకే పాస్ చేసింది ఎవరు అంటే మనకి ఫ్రెండ్స్ అప్పుడు వైస్రాయ్ ఎవరంటే చెమ్స్వాడ్. ఓకే చెమ్స్వాడ్, సో వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడు పాస్ చేశారంటే 18 మార్చ్ 1919. ఓకే ఎస్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క రౌల్ అటాక్ దేనికంటే మనకి జనియాలవాలా బాగ్ ఇన్సిడెంట్ అప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు కాల్ చేయొచ్చు, ఎటువంటి అతనికి ఎటువంటి క్రైమ్స్తో సంబంధం లేకపోయినా ఒక ఇండివిజువల్ని కాల్ చేయొచ్చు, ఇండివిజువల్ అరెస్ట్ చేయొచ్చు, ఇండివిజువల్కి పనిష్మెంట్ ఇవ్వచ్చు అనే ఒక చట్టం ఇది, దాన్ని ఎనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919 అంటాం. సో రౌల్ అటాక్ ఎందుకు పాస్ చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్ సప్పట్లో మనకి ఎటువంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేసేయడం, ఎటువంటి కారణాలు లేకుండా మనకి షూట్ చేసేయడం ఇటువంటివి. ఓకే నెక్స్ట్, 29th August స్పోర్ట్స్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద మెమోరీ ఆఫ్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అలాగే బిహు ఫెస్టివల్ రిలేటెడ్ టు బిహు అస్సాం. ఓకే సో బిహు అనే ఫెస్టివల్ మనం ఎక్కువగా చూసింది అస్సాం స్టేట్లో. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఇన్ జనవరి 2020 అడిగారు ఫ్రెండ్స్. సో చూసారా ఎంత సింపుల్గా మనకి 40 అవుట్ ఆఫ్ 40 మీకు అందరికీ కూడా 35+ ఈజీగా వస్తాయి ఎప్పుడైతే మీరు కరెంట్ అఫైర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేశారో. ఓకే ఎస్, హంటర్ కమిషన్ దానికి వేసిన కమిషన్ అనేది హంటర్ కమిషన్. ఎస్ నెక్స్ట్, 29th August స్పోర్ట్స్ డే ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ది మెమొరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. ఓకే ఎస్ ధ్యాన్ చంద్. ఓకే సో వెరీ గుడ్. అలాగే బిహు ఫెస్టివల్ అస్సాం హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఫ్రెండ్స్ ఇది. ఓకే హార్వెస్టింగ్ ఫెస్టివల్ మనకి సంక్రాంతి. సో తమిళ్ మనకి తెలంగాణ ఆంధ్రలో ఎలా జరుపుకుంటామో బిహు అనేది అస్సాంలో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లోహ్రి పంజాబ్. ఓకే సో పొంగల్ తమిళనాడు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఓకే సో విషు కేరళ. ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఇన్ జనవరి 2020 ఎవరు మనకి మనోజ్ నర్వానే. సో ఇది కూడా మనకు తెలుసు. ఓకే ఎస్ ఆర్మీ డే జనవరి 15. వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ అందరూ ఆన్సర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, అందరూ ఆన్సర్స్ ఇవ్వండి. డిఫెన్స్ ఎస్ డిఫెన్స్ చీఫ్ వచ్చేసరికి బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ COD. అలాగే ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు హోమ్. ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి మధ్యలో గురువు ద్రోణాచార్యుడు. సో అఫ్ కోర్స్ మనకి కోచెస్కి ఇస్తూ ఉంటారు. ఓకే 1983 క్రికెట్ ODI హూ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా. ఈ బిట్ తెలియకపోతే ఎవరు అంటే ఈ బిట్ అనేది సింపుల్గా తెలిసిపోతుంది, క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఈ బిట్కి ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. ఓకే ఎస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై వెరీ గుడ్. సో నవీన్ కరీంబర్ సార్, నేవీకి కరంబీర్ సింగ్, ఆర్మీకి నర్వానే, ఎయిర్ ఫోర్స్కి రాకేష్ బహదురియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి మనకి బిపిన్ రావత్. ఎస్ వెరీ గుడ్. సో ధ్యాన్ చంద్ హాకీ విజయ 29th April. ఎస్ తెలుగు అండ్ వరల్డ్ అగెనెస్ట్ న్యూక్లియర్ టెస్ట్ బిహు అస్సాం. వెరీ గుడ్ ఫ్రెండ్ సంపత్ గౌడ్ ఫ్రెండ్స్. అలాగే ఎస్ వరలక్ష్మి వర, సో సత్తారియా అస్సాం డ్యాన్స్, వెరీ గుడ్. సో మంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే సో ఎస్, సో ఫ్రెండ్స్ రివిజన్ చేయండి అంతే, రివిజన్ కోచ్. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి 1985, ఇది కూడా గుర్తుపెట్టుకోండి 1985. ఓకే సో ద్రోణాచార్య అవార్డ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1985. ఓకే సో హాకీ విజార్డ్ అంటాం ఎస్ ధ్యాన్ చంద్. ఎస్ వెరీ గుడ్. ఓకే ఎస్ గురు ద్రోణ. నెక్స్ట్ మహాభారతంలో చూస్తాము. అలాగే కపిల్ దేవ్, వెరీ ఇంపార్టెంట్ కపిల్ దేవ్. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై ఎవర్ ఫ్రెండ్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ యొక్క చీఫ్ జస్టిస్ అపాయింట్ అవుతారు. సో ఇది కూడా మనకు తెలుసు. అలాగే గుజరాత్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ విచ్ కంట్రీ, ఏ కంట్రీతో మనకి గుజరాత్ షేర్ చేస్తుంది బౌండరీ, ఈజీగా మ్యాప్ లొకేషన్ ద్వారా మనం ఈజీగా ఈ యొక్క ఆన్సర్ కూడా రైట్ పెట్టేయచ్చు. అలాగే జ్యూరింగ్ ది హల్దీ ఘాటీ వార్ విచ్ హార్స్ సేవ్డ్ ది మహాప్రాణా ప్రతాప్, ఇది కూడా ఈజీగా ఆ గుర్రం పేరు అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈజీగా ఎవరైతే హిస్టరీ మనకి తమిళనాడు 11th 12th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదువుతారో వాళ్ళకి ఈజీగా ఈ బిట్, అంటే చదవకపోయినా మనం బిట్ అనేది హిస్టరీలో కవర్ అవుతుంది. ఓకే
సో హల్దీఘాటిలో హల్దీఘాటి వారప్పుడు మహారాణా ప్రతాప్ను సేవ్ చేసిన గుర్రం పేరేంటి? సింపుల్. అలాగే నోబెల్ ప్రైజ్ ఆఫ్ మెడిసిన్ 2020లో. సో ప్రజెంట్ ఫ్రెండ్స్, నోబెల్ ప్రైజెస్ కానీ అన్నీ కానీ మనకి తెలియాలి. అవార్డ్స్ కానీ ఇంపార్టెంట్, మనకి అవార్డ్స్ కానీ స్పోర్ట్స్ కానీ. ఓకే, చూసారా, అవార్డ్స్, స్పోర్ట్స్, హిస్టరీ, మూమెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే ఎకానమీ నుంచి ఎక్కువగా టెర్మినాలజీ అడుగుతున్నారు. ఓకే, అలాగే జాగ్రఫీ నుంచి మ్యాప్ రీడింగ్ వచ్చారాదని అడుగుతున్నారు. ఓకే, అలాగే మనకి బయాలజీ సింపుల్గా మనకి స్టడీ ఆఫ్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఇవన్నీ చూస్తే మీకు పాలిటీ నుంచి అపాయింట్మెంట్స్ ఇటువంటివి అడుగుతున్నారు. ఓకే, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ నుంచి యాక్ట్స్ అడుగుతున్నారు. ఓకే, సో అవార్డ్స్, స్పోర్ట్స్, ఫ్రెండ్స్, చూసారా మొత్తం ఈ యొక్క సిరీస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, సో ఎస్, ఇలాంటివి అడుగుతున్నారు. సో ఇలాంటివి మనం కాన్సిడర్ చేయాలి. ఇంకా మనకి టైం ఉంది. సో ఇంకా మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా ఇంకా కాన్సిడర్ చేయాలి. సో దట్ 40 out of 40 తెచ్చుకునే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. జిఏ అనేది మనం తెలుసుకోవాలి ఈ యొక్క సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా. ఓకే, ఎస్, అందరికీ తెలిసిందే పాకిస్తాన్, గుజరాత్ షేర్స్ బౌండరీ విత్ పాకిస్తాన్. సో అందరికీ తెలిసిందే. అలాగే జ్యూరింగ్ ద హల్దీఘాటి వార్, చేతక్, ఎస్, వెరీ గుడ్, దాని యొక్క గుర్రం పేరు చేతక్. అలాగే నోబెల్ ప్రైజ్ ఆఫ్ మెడిసిన్కి ముగ్గురికి వచ్చింది ఫ్రెండ్స్, హార్వీ జే అట్లర్, మైచెల్ హంగటన్, అలాగే చార్లెస్ ఎం రైస్. సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, అలాగే మనకు తెలియాల్సిన సబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, సో వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ఎస్, గుర్తుపెట్టుకోండి, అట్లర్, అల్టర్, మిచెల్ హంగటన్, చార్లెస్ ఎం రైస్. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, బైక్ ఉంది కదా చేతక్, ఎస్, చేతక్ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉందా లేదా తెలియదు కానీ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళే కొద్దీ ఒకసారి చూస్తే మనకి ఏపీఎన్ టీఎస్ మెగా ప్యాకేజ్ అనేది 21,299 రూపీస్ది. మనకు కేవలం దగ్గర దగ్గర 4,898 రూపీస్కి వస్తుంది బై యూజింగ్ కోడ్ Y265 అనే కోడ్ యూజ్ చేసి మీ యొక్క ప్యాకేజ్ని పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు పర్చేస్ చేసుకుంటే మీకు డబల్ వ్యాలిడిటీ అనేది ఒకటి వస్తుంది. సో 6 మంత్స్ ఉంటే 12 మంత్స్ అని, 12 మంత్స్ ఉంటే 24 మంత్స్ అని. సో ఇలా మనకి డబల్ వ్యాలిడిటీతో ప్రొడక్ట్స్ అనేవి లభిస్తాయి. ఓకే, అది కూడా ఎగ్జిస్టింగ్ యూజర్స్ అందరికీ కూడా. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కేవలం 2,999 రూపీస్కే సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క మెగా ప్యాకేజ్. సో ఇంకా 1 మంత్, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు ఎటువంటి ఒక రూపాయి కూడా మీరు పెట్టక్కర్లేదు. అంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో ఏ ఛానల్ అయినా తీసుకోండి, సబ్స్క్రిప్షన్ రేట్స్ అనేవి ఇంత తక్కువ ధరకి, ఇంత అఫోర్డబుల్ ధరకి ఎక్కడ కూడా ఉండవు ఫ్రెండ్స్. ఓకే, సో అది మీరు జెన్యున్గా చెప్పొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, అలాగే 146 చూస్తే, విచ్ అమెరికన్ ప్రెసిడెంట్ రిసీవ్స్ ద నోబెల్ పీస్ ప్రైజ్? అలాగే భక్తా పరబ్ ఫెస్టివల్ రిలేట్స్ టు ఏ స్టేట్, విచ్ స్టేట్? అలాగే ఫ్రెండ్స్, సీఈఓ ఆఫ్ యూట్యూబ్, చూడండి, ఇలాంటి సీఈఓ కానీ, ఒక ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఇవన్నీ కూడా మనకి అడిగేస్తూ ఉంటున్నారు. ఓకే, ఎస్, ఎస్. అలాగే హూ డిజైన్ నేషనల్ ఫ్లాగ్, ఇవి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్, పింగళి వెంకయ్య. ఓకే, సో ఇటువంటి బిట్స్ కూడా మనకి రిపీటెడ్గా మనం చదువుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, మనకి విచ్ అమెరికన్ ప్రెసిడెంట్ రిసీవ్స్ ద నోబెల్ పీస్ ప్రైజ్? ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ మనకి. సో గుర్తుపెట్టుకోండి, బరక్ ఒబామా. ఓకే, బరక్ ఒబామా, ఎస్, వెరీ గుడ్, బరక్ ఒబామా. ఓకే, హుసేన్ ఒబామా, ఎస్, బరక్ హుసేన్ ఒబామా. అలాగే భాటా పరబ్ ఫెస్టివల్ రిలేట్స్ టు జార్ఖండ్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫెస్టివల్స్ అనేవి నేను ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, లిస్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ రీసెంట్గా న్యూస్లో ఉన్నవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఎవరైతే ఫాలో అయ్యారో ఆ కరెంట్ అఫైర్స్ ఫెస్టివల్స్ అవన్నీ కూడా మనకి అందులోని ఈ పరబ్ అనేది చెప్పాను. సో అది వచ్చేసింది, ఇది ఒక ఫ్లవర్ ఫెస్టివల్ ఫ్రెండ్స్, ఫ్లవర్ ఫెస్టివల్. ఓకే, సో మనకి బతుకమ్మ, తెలంగాణలో బతుకమ్మ ఎలాగో సేమ్ భాటా పరబ్ ఫెస్టివల్ జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు, ఇది ఒక ఫ్లవర్ ఫెస్టివల్. అలాగే సీఈఓ ఆఫ్ యూట్యూబ్ మనకి తెలుసు, సుసాన్ దినే వోజోకి, ఎస్, ఓకేనా, ఎస్, 2014 నుంచి ఈవిడే, అది కూడా గుర్తుపెట్టుకొని, 2014 నుంచి ఈవిడే ఉన్నారు, సుసాన్ దినే వోజోకి, ఎస్. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్లవర్ ఫెస్టివల్. ఓకే, ఎస్, సో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, సో సింపుల్. అలాగే ఆర్టికల్ 63 రిలేట్స్ టు, చూడండి, పాలిటీ నుంచి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ మాత్రమే ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఓకే, అలాగే టీసీఎస్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ డిజిటల్ బ్యాంక్ ఫర్ విచ్ కంట్రీ? సో ఒక కంట్రీకి డిజిటల్ బ్యాంక్ లాంచ్ చేస్తుంది టీసీఎస్, మీకు తెలిసే ఉంటుంది. సో బాగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, 2020లో స్టార్టింగ్లో మనకి ఎక్కువగా వచ్చింది, వినిపించింది. ఓకే, సో ఏ కంట్రీకి డిజిటల్ బ్యాంక్ ఓపెన్ చేస్తుంది టీసీఎస్? ఎస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే,
ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అందరికీ తెలుసు శివరాజ్ సింగ్ చౌహాన్. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎక్కువ ఎలక్షన్స్ జరిగినప్పుడు సో తారుమారు అవడం, ఒకే చీఫ్ మినిస్టర్ మారడం వీళ్ళందరూ కూడా చూసాం. అందుకే ఎక్కువగా రిలేటెడ్ న్యూస్లో వస్తాయి. గవర్నర్ మారినా, చీఫ్ మినిస్టర్ మారినా, ఓకే, సో ఎటువంటి పర్సన్ న్యూస్లో ఉన్నా కంపల్సరీ ఎస్ఎస్సి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కంపల్సరీ రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అవన్నీ. ఎస్, అలాగే ఆర్టికల్ 63 రిలేటెడ్ టు, సో చెప్పండి ఆర్టికల్ 63 వైస్ ప్రెసిడెంట్, ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ దేర్ షుడ్ బీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ ఏంటో అడుగుతారు ఫ్రెండ్స్, 63, ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎంత, మినిమం టర్మ్ ఎంత, ఇవన్నీ కూడా మనం 5 ఇయర్స్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఇస్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అలాగే ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నప్పుడు శాలరీస్ అనేవి ప్రెసిడెంట్ తరహాలోనే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా తెలియాలి. సో అలాగే 6 మంత్స్ లోపల ఎన్నికలు జరగాలి. ఓకే, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఖాళీ అయ్యే లోపల మనకి 6 మంత్స్ లోపల జరగాలి. అంతవరకు ఎగ్జిస్టింగ్ వైస్ ప్రెసిడెంటే ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం పాలిటీలో చదువుకుంటాం. అలాగే టీసీఎస్ ఇస్ గోయింగ్ టు లాంచ్ డిజిటల్ బ్యాంక్ ఫర్ విచ్ కంట్రీ అంటే ఇజ్రాయెల్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్, ఎస్, నతన్ యాహూ, ఓకే, ప్రెసిడెంట్ నతన్ యాహూ. సో ఎవరు ఇవ్వలేనట్టుంది ఆన్సర్, ఇజ్రాయెల్ ఎవరు ఇవ్వలేదు. ఎస్, రేవంత్ కుమార్ ఇచ్చారు, వెరీ గుడ్. అలాగే రేవంత్ కుమార్ వెరీ గుడ్. ఇంకా ఎస్, ఈ క్వశ్చన్కి మ్యాక్సిమం ఒక్కడే ఇచ్చారు, రేవంత్ కుమార్, వెరీ గుడ్. సో కరెంట్ అఫైర్స్, ఎస్, సో ఇచ్చే ఉంటారు, కొంచెం ఓవర్లుక్లో నేను చూడడం జరగట్లేదు. ఎస్, రేవంత్ కుమార్ ఒక్కటే కనబడింది నాకు, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, డిజిటల్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ బ్యాంక్ అనేది మనకి ఏ కంట్రీకి టీసీఎస్ ప్రొవైడ్ చేస్తుందంటే ఇజ్రాయెల్, ఓకే, ఇజ్రాయెల్కి. నెక్స్ట్, ఎస్, వారియర్ నుజా షేక్, ఎస్, వెరీ గుడ్. ఇజ్రాయెల్ జెరూసలేం క్యాపిటల్ కరెన్సీ షెకెల్, వెరీ గుడ్ సంపత్ గౌడ్. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ అడుగుతున్నారు, థీమ్. అలాగే ఫ్రెండ్స్, హూ వాజ్ ద ఇండియన్ ఫ్లాగ్ బేరర్ ఇన్ 2018 ఏషియన్ గేమ్స్? చూడండి, 2018 ఏషియన్ గేమ్స్ యొక్క ఫ్లాగ్ అంటే సెరమోనీ, మనకి ఏషియన్ గేమ్స్ సెరమోనీ స్టార్ట్ ఇండియన్ రిప్రజెంట్ చేసి ముందు నడుస్తూ ఉంటారు కదా ఫ్లాగ్ పట్టుకొని, సో అతని పేరు ఏంటో అడుగుతున్నారు. అలాగే హూ వన్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 ఉమెన్స్ ట్రోఫీ? ఎస్, ఇంకొక బిట్, ఇండియా ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ ఎంఓయూ కుదిరింది, సో అది కూడా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ రవీంద్ర టాగోర్ స్ట్రీట్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఓకే. ఎస్, బయోడైవర్సిటీ, సాయి కుమార్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్, బయోడైవర్సిటీ ఇస్ ద థీమ్ ఆఫ్ 2020. ఓకే, సో ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు ఫ్రెండ్స్? జూన్ 5, అది కూడా గుర్తుపెట్టుకోండి, జూన్ 5. ఓకే, అలాగే హూ వాజ్ ద ఇండియన్ ఫ్లాగ్ బెరర్ ఇన్ ద 2018 ఏషియన్ గేమ్స్ అంటే నీరజ్ చోప్రా, ఓకే, నీరజ్ చోప్రా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, నీరజ్ చోప్రా ఫ్లాగ్ బేరర్ ఫర్ ఓపెనింగ్. ఓకే, సో ఎక్కడ జరిగాయి ఫ్రెండ్స్ 2018 సెరమోనీ? ఎక్కడ, హూ హోస్ట్ అని అడుగుతారు, ఎవరు హోస్ట్ చేశారు? ఎస్, అది కూడా తెలియాలి, ఇండోనేషియా. సో 2018 హోస్ట్ చేసిన కంట్రీ ఇండోనేషియా జకార్తా. అలాగే హూ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 ఉమెన్స్ ట్రోఫీ అంటే ఫ్రెండ్స్ సోఫియా కెనిన్. ఓకే, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్కి వెళ్ళిపోదామా? ఎస్, సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అందరూ కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయండి, సో దట్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు అవకాశం ఉంటుంది. ఎస్, ఇంకా మనకి 56 వాచింగ్, 37 లైక్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఎస్, సో ఒక్కసారి, ఎస్, యుఎస్ఏ పర్సన్ సోఫియా కెనిన్, సో వెరీ ఇంపార్టెంట్. హూ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 ఉమెన్స్ ట్రోఫీ అంటే సోఫియా కెనిన్. ఓకే, రీసెంట్గా ఫస్ట్ టైం టైటిల్ విన్నారు ఈవిడ, యుఎస్ఏ నుంచి. నెక్స్ట్, వెన్ వాజ్ చూడండి, ఫస్ట్ టైం టైటిల్స్ విన్నర్స్ కానీ న్యూస్లో ఉంటే మటుకు అది కంపల్సరీ పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం టైటిల్ విన్నర్స్ అయితే మటుకు కంపల్సరీ పడుతుంది. ఓకే, ఎస్, అలాగే ఎస్, మెన్లో జోకోవిచ్, ఓకే, నోవిక్ జోకోవిచ్, ఫ్రెంచ్ నాదల్, రాఫెల్ నాదల్, వెరీ గుడ్. ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసరికి సోఫియా కెనిన్. అలాగే వెన్ వాజ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్? ఏఈఏ, ఓకే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ అడుగుతారు. అలాగే వెన్ హ్యాస్ సిరాజ్ ఉద్దులా ఫౌట్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? చూడండి, రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. షిఫ్ట్ 1లో, షిఫ్ట్ 2లో మనకి కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటైనా రెండైనా ఉంటుంది ఫ్రెండ్స్, అలాంటిది ఇది కూడా. ఓకే, సో అలాగే ఇన్ విచ్ ఇయర్ ఇంపీరియల్ బ్యాంక్ చేంజెస్ ఇట్స్ నేమ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో మనకి ఒకనొక షిఫ్ట్లో మనకి ఏమడిగారు, ఎస్బీ యొక్క ప్రీవియస్ పేరు అని అడిగారు.
ప్రీవియస్ పేర్ అని అడిగారు ఇంపీరియల్ బ్యాంక్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇన్ విచ్ ఇయర్ ఇంపీరియల్ బ్యాంక్ చేంజెస్ ఇట్స్ నేమ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. చూసారా, అంటే మనం ఎప్పుడైనా బ్యాంకింగ్ చదువుకున్నప్పుడు, బ్యాంకింగ్ గురించి చదివినప్పుడు, హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ చదివినప్పుడు స్టార్టింగ్ మనం ఈ కథ అంతా చదువుకుంటాం. అంటే 360 డిగ్రీ యాంగిల్లో చెప్పుకుంటాం, కానీ మనం ఒక్క ఎస్బీఐ ప్రీవియస్ పేర్ చెప్పుకొని వదిలేం. సో అది అనమాట. సో వాట్ ఈస్ ద పెయిడ్ క్లాసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, 100% సిలబస్ అవగాహన ఉండడం ద్వారా మీకు అన్ని బిట్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఎస్, అటామిక్ ఎనర్జీ రీజన్ ఏజెన్సీ 1987 ఆస్ట్రియా వియన్నా. ఓకే, ఎస్ వెరీ ఇంపార్టెంట్. సో 1957, ఓకే, సో 29th జులై, అది కూడా గుర్తుపెట్టుకోండి, వియన్నా ఆస్ట్రియా. సో 172 మెంబర్ సభ్యదేశాలు ఉన్నాయి. సో అది కూడా ఇంపార్టెంట్, 172 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, అది కూడా ఒకసారి రాసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిది. ఓకే, సో 29th జులై 1957 వియన్నా ఆస్ట్రియా దగ్గర ఫామ్ అయింది ఐఏఈఏ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, సో న్యూక్లియర్ ఎనర్జీ యూసేజ్ కోసం ఇది పోరాడుతుంటుంది, ఒక రెగ్యులేటర్ బాడీ. అలాగే వెన్ హ్యాస్ సిరాజుద్దుల్లా అంటేనే 1757. ఓకే, సో రాబర్ట్ క్లైవ్, సో అది కూడా తెలుసు మనకి. ఓకే, సో అలాగే ఇన్ విచ్ ఇయర్ ఇంపీరియల్ బ్యాంక్ అంటే 1955 ఫ్రెండ్స్, 1921 ఇంపీరియల్ బ్యాంక్ అయింది. ఓకే, ఎస్, 1955. సో అందరూ 1957 వస్తుంది. ఓకే, అటామిక్, ఓకే ఓకే ఓకే, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి 1957 ఫ్రెండ్స్. అలాగే ఇంపీరియల్ బ్యాంక్ కాస్త ఎస్బీఐగా ఎప్పుడు మారిందంటే 1955. ఇంపీరియల్ బ్యాంక్ అనేది 1921లో స్థాపించారు. సో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్, బ్యాంక్ ఆఫ్ బొంబే, బ్యాంక్ ఆఫ్ కలకత్తా, ఈ మూడు కూడా మనకి క్లబ్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఒకటి స్థాపించారు 1921లో. ఫస్ట్ బ్యాంక్ ఏది అడిగితే, ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏదని అడిగితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎల్ఆర్, ఇందాకలే చూసాం మనం. ఓకే, ఐ థింక్ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ వచ్చింది మనకి. ఎస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఓలీ కూడా మనకి, ఎస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ కూడా మనకి, ఎస్, మనకి ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. అలాగే ఇది కూడా ఫుల్ ఫామ్ ఆఫ్ క్యాబ్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో దట్ మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. స్టాచురల్ లిక్విడిటీ రేషియో, ప్రైమ్ మినిస్టర్ కేపీ ఓలీ, అలాగే మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019. సో రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని కొన్ని వస్తున్నాయి. ఓకే, ఎస్, సో నెక్స్ట్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఓకే, ఉత్తరాంచల్ అనే పేరు ఉండేది అప్పుడు ఉత్తరాఖండ్కి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మూడు కూడా ఒకే ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగాయి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి, వాట్ ఈస్ ద బ్లడ్, అలాగే వేర్ ఈజ్ సాంచి స్థూపా సిచ్యువేటెడ్, ఇది కూడా ఒక రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఊద్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఫస్ట్ లిమిటెడ్ లయబిలిటీ బ్యాంక్. ఓకే, లిమిటెడ్ లయబిలిటీ బ్యాంక్ అనేది ఊద్ కమర్షియల్ బ్యాంక్. ఎస్, చెప్పాను ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్, ఉత్తరాంచల్ అండ్ ఉత్తరాఖండ్, జార్ఖండ్ అలాగే మనకి ఉత్తరాఖండ్. సో ఇవన్నీ మనకి గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తరాఖండ్ అలాగే జార్ఖండ్ ఏ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫ్రెండ్స్, అంటే మనకి నెంబరింగ్ కూడా అడగచ్చు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, సో ఛత్తీస్గఢ్ వచ్చేసరికి 26, 27, 28. ఓకే, సో ఈ మూడు కూడా 2000లో మనకి అయింది. ఎస్, కనెక్టింగ్ టిష్యూ, వెరీ గుడ్. సో 2000 ఇయర్లో మనకి ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ మూడు ఎస్టాబ్లిష్ చేశారు స్టేట్స్. అలాగే కనెక్టింగ్ టిష్యూ అనేది బ్లడ్. ఎస్, అందరికీ తెలుసు, వెరీ శాంతి సుభాష్ సిచ్యువేట్ అంటే భోపాల్. ఓకే, ఎంపీ, భోపాల్. ఓకే, ఎంపీ అన్న, భోపాల్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఓకే, ఏది ఇచ్చినా మనకి ఆన్సర్ కరెక్టే. ఓకే ఫ్రెండ్స్, అలాగే 1960లో గుజరాత్, 1963లో నాగాల్యాండ్, 1966లో హర్యానా. ఓకే, సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, 1960లో మనకి గుజరాత్, 1963లో నాగాల్యాండ్, 1966లో హర్యానా, 1971లో మనకి నాలుగు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ. సో మనకి అంటే ఈ బిట్ అడిగాడు కాబట్టి ఈ బిట్ కూడా మనం చదివేద్దాం. 60, 63, 66, 71. అలాగే మనకి 1975 సిక్కిం, 1987 మనకి మిజోరాం, అలాగే అరుణాచల్ ప్రదేశ్, అలాగే మనకి లాస్ట్ 1987 గోవా కూడా ఫ్రెండ్స్. సో మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అనేది 1987లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఒక్కసారి ఇవి కూడా రాసుకోండి. నెక్స్ట్, విచ్ మౌంటైన్ ఈజ్ నోన్ యాజ్ బ్లూ మౌంటైన్. సో సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. అలాగే సబ్సిడిలియన్స్ ఇంట్రడ్యూస్డ్ బై, సో అప్పట్లో, ఎస్ ఫ్రెండ్స్, అప్పట్లో మనకి ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ అని అలాగే ప్రొవిన్సెస్ అని ఎలా ఆక్యుపై చేసేవారు మనల్ని అంటే ఇటువంటి వన్ ఆఫ్ ది టెక్నిక్ సబ్సిడిలియన్స్. ఓకే, సో సబ్సిడిలియన్స్ అనేది వన్ ఆఫ్ ది టెక్నిక్ టు అందరినీ దక్కించుకోవడం, ప్రిన్స్లీ స్టేట్స్ని మన బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం. ఓకే, సో ఇటువంటివన్నీ కూడా టెక్నిక్స్ వాడేవారు అప్పట్లో. సో ఇటువంటి టెక్నిక్
ఎవరు వాడేవారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే కంప్యూటర్ స్విచ్ చిప్ కౌంట్ అప్ అర్థమెటిక్ అండ్ లాజిక్. సో చూడండి కంప్యూటర్ బిట్స్ కూడా మనకు వచ్చేస్తున్నాయి. ఎస్ ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే 11 అయిపోయింది. సో మీరు అందరూ టైం చూస్తున్నారా, 11 అయిపోయింది. సో ఐ థింక్ సో సెషన్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ నౌ. ఓకే, సో వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ టైం అంతా కూడా. సో మీ యొక్క ఇంట్రెస్టే అది కారణం. సో వెరీ ఇంపార్టెంట్, ఎస్ వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఈ టైంలో కూడా. మీరు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మీరు చదువుతున్నారంటే ఎస్ యూ ఆర్ ది హార్డ్ వర్కర్స్, యూ విల్ అచీవ్ సమ్ డే అనమాట. సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. నీలగిరి హిల్స్ అనేది మనకి మనం బ్లూ మౌంటైన్స్ అని అంటాం. సో మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక మూడు కలిసిన చోట నీలగిరి మౌంటైన్స్. అలాగే సబ్సిడరీ ఎలియన్స్ ఇంట్రడ్యూస్డ్ బై జోసఫ్ ఫ్రాంకిస్ డూప్లిక్స్. ఓకే, విల్స్లీ కాదు, విల్స్లీ వేరే, సబ్సిడరీ ఎలియన్స్ కాదు ఫ్రెండ్స్, డూప్లిక్స్ అనేది మనకి సబ్సిడరీ ఎలియన్స్ అనేది స్థాపించారు. ఓకే, అలాగే కంప్యూటర్ స్విచ్ చిప్ అంటే మైక్రో ప్రాసెసర్, వెరీ గుడ్. అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ALU అంటాం. ALUని మనకి లోపల ఉండేది మైక్రో ప్రాసెస్, ALU లోపల ఉండేది మైక్రో ప్రాసెసర్. సో హార్ట్ ఆఫ్ ది మనకి కంప్యూటర్ ఏదంటే ALU. ఓకే ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది స్వతంత్ర పార్టీ ఇన్ 1857? 1957లో స్వతంత్ర పార్టీ ఫౌండ్ చేసింది ఎవరు? ఆర్టికల్ 263 రిలేటెడ్ టు ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇంకొక ఎస్, 170 బిట్స్ మనకు, 175 బిట్స్ మనం చూసేది ఆపేద్దాం. ఓకే ఎస్, సో ఫ్రెండ్స్ హూ ఫౌండెడ్ ది స్వతంత్ర పార్టీ ఇన్ 1957? అలాగే ఆర్టికల్ 263 రిలేటెడ్ టు ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్ అడుగుతున్నారు. చక్కగా చెప్పాను ఫ్రెండ్స్ ఆన్సర్స్. స్వతంత్ర పార్టీ శ్రీ రాజగోపాలాచారి. సో అందరికీ తెలిసిందే శ్రీ రాజగోపాలాచారి. ఓకే, సో ఇయర్ అడుగుతారు ఫ్రెండ్స్, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇయర్ అడుగుతారు 1957. ఓకే ఎస్, సో ఫస్ట్. అలాగే మనకి ఆర్టికల్ 263 రిలేటెడ్ టు ఇంటర్స్టేట్ కౌన్సిల్. ఇంటర్స్టేట్ కౌన్సిల్కి, ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, స్టేట్స్ మన అన్ని స్టేట్స్, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కూడా ఇందులో మెంబర్స్. అంటే ప్రైమ్ మినిస్టర్ విల్ బి హెడ్ ఆఫ్ దిస్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ప్రతి సీఎం, ప్రతి స్టేట్ సీఎం కూడా మెంబర్స్ అనమాట. సో హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అంటే ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ దిస్ స్టేట్స్. ఓకే, సో ఇంపార్టెంట్ అది. ఎస్, 263 లెటర్స్ టు ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది రీసెంట్గా మనకి ఇది బలపడిపోతుంది ఫ్రెండ్స్. అంటే బలహీనత అయిపోతుంది, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది లేదు. ఎందుకంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ బీజేపీ ఉండదు. సో అందులోకి ప్రతి స్టేట్లో మనకి ఎప్పుడైనా పీఎం పిలిచినప్పుడు అందరూ స్టేట్ గవర్నమెంట్స్ రాలేని పరిస్థితి ఉంటాయి. సో అందుకనే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ అయిపోయింది ఇప్పుడు. అంటే పనికి రాకుండా పోతుంది ఇప్పుడు. కానీ నీతి, ఈ యొక్క ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్లో. ఈ యొక్క సెంటర్ స్టేట్ కోఆపరేషన్తో మనకి డెవలప్మెంట్ జరిగితే చాలా మంచిది. ఓకే, సో అలాగే ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్ అంటే గగన్యాన్. సో ఇది కూడా మనకు తెలిసిందే. సో ఇంపార్టెంట్ గగన్యాన్. ఓకే, సో స్కై క్రాఫ్ట్ అంటాం ఫ్రెండ్స్, స్కై క్రాఫ్ట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 2021లో మనకి లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ఇస్రో. సో వెరీ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది మనకి గగన్యాన్. నెక్స్ట్ అలాగే మనకి ఆయిల్ ల్యాంప్ వర్క్స్ ఆన్ ది విచ్ ప్రిన్సిపల్? ఆయిల్ ల్యాంప్స్ మనం దీపం బుడ్డులు అంటాం, దీపం బుడ్డులు. సో దీపం బుడ్డులు మీరు అందరూ చూసే ఉంటారు కదా చిన్నప్పుడు మనం ఫైర్. ఓకే, సో దీపం బుడ్డి. అలాగే మై మదర్ అట్ 66 ఆథర్ ఎవరు? అలాగే ఫౌండర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. చూడండి, మనకి ఎకనామిక్స్లో మైక్రో అండ్ మ్యాక్రో ఉంటుంది. ఎకనామిక్స్ సబ్జెక్ట్లో మనం స్టార్టింగ్ చెప్పుకుంటాము మైక్రో అలాగే మ్యాక్రో. సో మైక్రో అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు, ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఎస్, వ్యోమమిత్ర రోబర్ట్ ఫస్ట్. ఎస్, వెరీ గుడ్. అలాగే ఫ్రెండ్స్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ చూస్తే మనకి మైక్రో ఎకనామిక్స్ అంటాము. ఓకే, ఆన్ ద హోల్ చూస్తే అంటే ఇన్ఫ్లేషన్ కానీ. ఓకే, సో అంటే ఆన్ ద డిమాండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అంటే హోల్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా యొక్క హోల్ పర్స్పెక్టివ్లో చూస్తే మనము ఇన్ మ్యాక్రో ఎకనామిక్స్ అనుకుంటాం. సో అందులో టాపిక్స్ మనకి ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ, సో ఇవన్నీ కూడా, బ్యాంక్స్, ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్. సో మనం చదివేదే మ్యాక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని అడుగుతారు ఫౌండర్. సో ఆయిల్ ల్యాంప్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాపిలరీ. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఎస్, క్యాపిలరీ, వెరీ గుడ్ ఇచ్చారు. చిన్నా గారు ఇచ్చారు ఆన్సర్. ఎస్, అలాగే మనకి రేఖా గారు ఇచ్చారు. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. బన్నీ శివ ఇచ్చారు, సాయి. ఎస్, వెరీ గుడ్.
ఓకే. సో ఇది మనం చిన్నప్పుడు చదువుకుందే. మై మదర్ అట్ 66 ఆథర్ ఎవరంటే కమలదాస్. కమలదాస్. సో ఇది ఎందుకు ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే ఆ టైంలో న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. అలాగే ఫౌండర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఆల్ఫర్డ్ మార్షల్. ఆల్ఫర్డ్ మార్షల్ ఓకే, మైక్రో ఎకనామిక్స్ యొక్క ఆథర్ ఫౌండర్ ఎవరంటే ఆల్ఫర్డ్ మార్షల్ ఓకే. ఎస్, మైక్రో ఎకనామిక్స్కి మనకి యాడమ్ స్మిత్, యాడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అనుకుంటాం ఓకే. ఎస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో మనకి తెలుగులో క్యాపిలరీ యాక్షన్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. కేశనాళిక కార్య చర్య ఓకే, కేశనాళిక చర్య, కేశనాళిక చర్య. ఎస్. సో మైక్రో ఎకనామిక్స్ మనకి ఆల్ఫర్డ్ మార్షల్ 1890లో ఫౌండ్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1890. నెక్స్ట్ వన్, మోడర్న్ జనరేటర్ వర్క్స్ ఆన్ ది విచ్ ప్రిన్సిపల్ ఫ్రెండ్స్. మోడర్న్ జనరేటర్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్. అలాగే వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్, ఇది కూడా మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. టెట్రా వ్యాలెన్సీ 4, 2S2, 2P2. అలాగే వాట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ హైవేస్, నేషనల్ వాటర్ వేస్, జియోగ్రఫీ నుంచి మనం ఇవన్నీ కూడా జీకే మాడ్యూల్స్లో 1 to 11 అయితే మనం డిస్కస్ చేసేసాం ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ జీకే మాడ్యూల్స్ ఒకసారి చూసి వెళ్ళండి, రిఫర్ చేసుకుంటూ వెళ్ళండి ఓకే. సో ఎస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే మోడర్న్ జనరేటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఓకే. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎల్తో మనం చూస్తూ ఉంటాం ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్తో. ఎస్, టెట్రా వ్యాలెన్సీ. అలాగే 4 ఏది ఇచ్చినా ఒకటే, 4 ఇచ్చినా మనకి టెట్రా వ్యాలెన్సీ ఓకే. సో ఫ్రెండ్స్, అలాగే వాట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్ వే అడుగుతున్నారు. వాటర్ వే అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఏపీ నుంచి తమిళనాడుకి వెళ్ళే వాటర్ వే ఇది, నేషనల్ వాటర్ వే 4, గుర్తుపెట్టుకోండి, NW4. సో దాని లింక్ ఏంటంటే ఏపీ టు తమిళనాడు ఓకే. ఎస్, మ్యూచువల్ ఇండక్షన్, వెరీ గుడ్ ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇవన్నీ ఒకటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఆఫ్ బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్. సో అలాగే మనకి ఐఈఏ హెడ్ క్వార్టర్స్ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, అలాగే మనకి, సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ వాటర్ వే 4 అనేది తమిళనాడు టు ఆంధ్రప్రదేశ్, 1095 కిలోమీటర్స్. అలాగే బార్క్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 3rd January ఓకే, 3rd January 1954. సో ఐఏఈఏ హెడ్ క్వార్టర్స్ అందరికీ తెలుసు, వియన్నా ఆస్ట్రియా ఓకే. సో ఇది కూడా మనకు తెలుసు. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా మనకు తెలుసు, బాబా సాహెబ్ ఫాల్కే. సో కొన్ని రిపీటెడ్గా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే, కొన్ని రిపీట్గా వస్తాయి. అలాగే నేషనల్ యానిమల్ ఆఫ్ నేపాల్, అలాగే నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, సాహిత్యంలో 2020కి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్కి ఎవరికి వచ్చింది. అలాగే నేషనల్ స్పోర్ట్ ఆఫ్ భూటాన్. చూడండి, మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన కంట్రీకి సరౌండింగ్ కంట్రీస్ ఉంటాయి కదా ఓకే. సో బచ్పన్ ఎంబీఏ. సో బచ్పన్ ఎంబీఏలో ఎటువంటి న్యూసెస్ వచ్చినా, సో ఎటువంటి కంట్రీస్లో, ఏ కంట్రీలో న్యూస్లో ఉన్నా అది మనం చదువుకోవాలి కంపల్సరీ. బంగ్లాదేశ్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. సో హయ్యెస్ట్ కలిగిన బార్డర్ ఏదంటే బంగ్లాదేశ్, 4096 కిలోమీటర్స్. తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్. అంటే హయ్యెస్ట్ బార్డర్ కలిగిన, మన దేశంతో హయ్యెస్ట్ బార్డర్ కలిగిన దేశం ఏదంటే బంగ్లాదేశ్, తర్వాత చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, 86 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈ కంట్రీస్లో ఎప్పుడైనా న్యూస్లో ఉంటే ఆ న్యూస్లో అవి కంపల్సరీ కరెన్సీ తెలుసుకోవాలి, యానిమల్ తెలియాలి, అలాగే మనకి స్పోర్ట్స్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి ఓకే. ఎస్, మనకి నేషనల్ యానిమల్ ఆఫ్ నేపాల్ ఏది ఫ్రెండ్స్ అంటే కౌ. ఎస్, సాయి కుమార్ ఇచ్చారు ఆన్సర్. ఎస్, చాలామంది ఇచ్చే ఉంటారు, వెరీ గుడ్. ఎస్, మహేష్ అల్వాని ఇచ్చారు, రేఖా ఇచ్చారు ఓకే. ఎస్, వెరీ గుడ్. ఎస్, ఆర్చరీ, వెరీ గుడ్. మనకి నేషనల్ స్పోర్ట్ ఆఫ్ భూటాన్ వచ్చేసరికి ఆర్చరీ. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2020 వరకంటే లూయిస్ గ్లక్. సో మ్యాక్సిమం ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఇదే కాన్సన్ట్రేషన్ అనేది ఫోకస్ చేయండి మీకు ఎగ్జామ్ అయినంత వరకు. సో కంపల్సరీగా ఇదే కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది ఎగ్జామ్లో కూడా. ఎస్, ఆర్చరీ ఓకే, బాణాలు ఓకే, బాణం. సో భూటాన్కి నేషనల్ స్పోర్ట్ ఏదంటే ఆర్చరీ. అలాగే బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2019కి ఎంతమంది క్రీడాకారులకు వచ్చింది ఫ్రెండ్స్? 2019లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయి? ఇద్దరు ప్లేయర్స్కి వచ్చాయి. ఆ ఇద్దరు పేర్లు చెప్పండి. అలాగే ఆర్టికల్ 170 రిలేట్స్ టు. ఎస్, ఇటువంటివి మనకి న్యూస్లో ఉంటాయి అప్పుడప్పుడు, న్యూస్లో ఉండేవి మనకి కంపల్సరీ క్యాచ్ చేయాలి ఇవన్నీ కూడా. ఎస్, లూయిస్ గ్లక్ ఫ్రెండ్స్. శివప్రసాద్ ఏ మాడ్యూల్స్ చదవాలంటే జీకే మాడ్యూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 1 to 11 మాడ్యూల్స్ నేను చేశాను ఆల్రెడీ.
ఓకే సో జీకే మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 మాడ్యూల్ 3 మాడ్యూల్ 4 అలాగా 11 మాడ్యూల్స్ యూట్యూబ్లో ఉంటాయి మీరు చూడాలి కంపల్ మీరు చూడాలి అవన్నీ కూడా ఎగ్జామ్స్ వెళ్ళే ముందు ఓకే బీసీసీఐ ప్రెసిడెంట్ దాదా సౌరవ్ గంగోలీ అలాగే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు 2019కి ఎవరికి వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా ఎస్ సో పిఐబిలో చదవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సో ఓకే బజరంగ్ పూనియా బజరంగ్ పూనియా దీపా మాలిక్ బజరంగ్ పూనియా దేనికి వచ్చింది ఫ్రెండ్స్ బజరంగ్ పూనియా రెస్లింగ్కి వచ్చింది బజరంగ్ పూనియా ఓకే సో అది కూడా గుర్తుపెట్టుకోండి బజరంగ్ పునియా రెజ్లింగ్కి వచ్చింది అలాగే మనకి ఇంకెవరికి వచ్చింది ఫ్రెండ్స్ బజరంగ్ పునియా అలాగే దీపా మాలిక్ అథ్లెటిక్స్ దీపా మాలిక్ సో వెరీ ఇంపార్టెంట్ దీపా మాలిక్ అథ్లెటిక్స్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ అక్కడ దీపా మాలిక్ అనేది పారా అథ్లెటిక్స్ పారా అథ్లెటిక్స్ ఓకే సో టూ ప్లేయర్స్కి వచ్చింది మనం గుర్తుపెట్టుకోండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2019లో టూ ప్లేయర్స్కి వచ్చింది అడుగుతారు ఓకే సో బజరంగ్ పునియా ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు అడుగుతారు రెజ్లింగ్ అలాగే దీపా మాలిక్ ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు అంటే పారా అథ్లెటిక్స్ అలాగే టూ ఆర్టికల్ 170 రిలేటెడ్ టు కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫ్రెండ్స్ చూడండి మన రాజ్యాంగంలో కొన్ని కొన్ని ఆర్టికల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని కొన్ని అసెంబ్లీస్ స్థానాలు చెప్తే ఉంటాయి అంటే సో మ్యాక్సిమం అసెంబ్లీస్ సీట్స్ మ్యాక్సిమం అసెంబ్లీ సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి వచ్చేస్తే 170 175 అలాగే మనకి తెలంగాణకి ఐ థింక్ 113 ఓకే సో ఫ్రెండ్స్ ఇలాగా అసెంబ్లీ స్థానాలు నిర్ణయించే ఆర్టికల్ ఏదంటే 170 సో మ్యాక్సిమం స్థానాలు ఏంటంటే 500 ఫ్రెండ్స్ అలాగే మినిమం స్థానాలు ఏంటంటే 60 సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అంటే మ్యాక్సిమం ఎంత మనం సీటింగ్ కెపాసిటీ ఉంచవచ్చు అంటే 500 మినిమం వచ్చేసరికి 60 యూ స్టేట్స్లో సో ఇది ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ 170 రిలేటెడ్ టు కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ 170 అలాగే టూ ప్లేయర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అలాగే మనకి దశవతార్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దశవతార్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సో మనకి దశావతారం సినిమా చూస్తే మనకి ఇది గుర్తొస్తుంది అలాగే చాణిక్య నితీష్ బుక్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు చాణిక్య నితీష్ బుక్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అలాగే వాట్ ఈస్ ద F7 కీ ఇన్ ఎంఎస్ వర్డ్ సో ఎవరైనా వాడారా F7 కీ సో F7 కీ మనకు వాడితే మనకి ఇది ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో చూడండి షార్ట్ కట్ కీస్ మనకు తెలియాలి కంపల్సరీ షార్ట్ కట్ కీస్ కంప్యూటర్లో మనకి అబ్రివేషన్స్ అడుగుతుంటారు షార్ట్ కట్ కీస్ అడుగుతూ ఉంటారు ఓకే సో షార్ట్ కట్ కీస్ అనేది కంపల్సరీ తెలియాలి సో దశావతార్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫ్రెండ్స్ ఇక్కడ దేవ్గాద్ ఉత్తరప్రదేశ్ ఎస్ వెరీ గుడ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పారు ఆన్సర్ కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతా ఫ్రెండ్స్ దేవ్గాడ్ ఎస్ ఓకేనా చాణిక్య నితి బుక్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిత్ ఓకే ఎస్ కొంచెం మంది కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు నో ప్రాబ్లం యూపీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో దశావతార్ టెంపుల్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఓకే ఎస్ సో ఐ థింక్ మనకి కమల్ హాసన్ చేశారు కదా తమిళనాడు అనుకుని ఉంటారు చాలామంది తమిళనాడు అని ఉంటారు ఓకే డోంట్ వరీ సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అటువంటి క్వశ్చన్ బిట్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే అలాగే విచ్ వాట్ ఈస్ ద F7 కీ అంటే ఫ్రెండ్స్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ ఎవరైనా యూజ్ చేయండి ఇవన్నీ కూడా ఓకే F2 హెల్ప్ ఎస్ వెరీ గుడ్ F5 ఫ్రెష్ రిఫ్రెష్ ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి F7 కీ దేనికంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ వెరీ గుడ్ మనకి సూర్యకిరణ్ ఇచ్చారు వెరీ గుడ్ ఆన్సర్ ఎస్ అలాగే బన్నీ శివ ఇచ్చారు వెరీ గుడ్ ఎస్ వెరీ గుడ్ మనకి సాయి పి ఇచ్చారు సో వెరీ గుడ్ ఆన్సర్స్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం మిస్ యూనివర్స్ 2019 హూ డిజైన్స్ లోటస్ టెంపుల్ డైనమో ఇన్వెంటర్ ఎవరు ఓకే ఎస్ ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్ మనం ఎస్ 200 బిట్స్ మనం కంప్లీట్ చేసేద్దాం ఓకే సో మనం మెల్లిగా 200 బిట్స్ మనం కంప్లీట్ చేసి మనం క్లోజ్ చేద్దాం సెషన్ని ఓకే ఎస్ మిస్ యూనివర్స్ 2019 అప్పట్లో మిస్ యూనివర్స్ మనకి సౌత్ ఆఫ్రికా చెందిన జొబీని తుంజి ఓకే సో 2020లో మనకి జరిగిన ఎగ్జామ్స్కి 2019లో అడిగిన కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే 2020లో జరిగిన కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువ ఓకే అందుకే నేను 2019 అడుగుతున్నారు ఓకే సో రీసెంట్గా మనకి జరిగిన నిన్న మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా 2019 కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది సో అందుకే నేను కంపల్సరీ 2019 మనం చదువుకోవాలి హూ డిజైన్స్ లోటస్ టెంపుల్ ఫ్రెండ్స్ లోటస్ టెంపుల్ వెరీ ఇంపార్టెంట్ ఫరీబోర్స్ సభ ఓకే సో హూ డిజైన్స్ లోటస్ టెంపుల్ అంటే ఫరీబోర్స్ సభ ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ ఓకే ఎస్ నెక్స్ట్ వన్ డైనమో ఇన్వెంటర్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మైచెల్ ఫెరడీ ఓకే మిచెల్ ఫెరడీ ఎస్ ఓకే సో అందరికి తెలిసిందే ఓకే సో డైనమో ఇన్వెంటర్
ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. గోవా లిబరేషన్ డే. సో ఇప్పుడే చెప్పేశాను మీకు గోవా అనేది, ఓకే, గోవా అనేది మనకి లిబరేషన్ డే అడిగేస్తారు. చూడండి ఇటువంటి మనకి అడుగుతున్నారు, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ యొక్క ఇయర్స్ తెలియాలి కంపల్సరీ, ఇయర్స్. ఓకే, గోవా అనేది ఎన్నో స్టేట్ అంటే 25th స్టేట్, అలాగే 1987 అందరికి తెలిసిందే. అలాగే బైతాలి ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్ రిలేటెడ్ టు అడుగుతున్నాడు. అలాగే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సో వెరీ ఈజీ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ గోవా లిబరేషన్ వచ్చేసరికి 1961. ఓకే, ఎస్ లిబరేషన్ డే, ఫౌండేషన్ డే కాదు. యాక్చువల్లీ ఫౌండేషన్ డే అడిగితే మనకి 1987. ఓకే, ఫౌండేషన్ డే 25th స్టేట్గా మనకి 1957లో స్థాపించారు. ఇక్కడ గోవా లిబరేషన్ డే పోర్చుగస్ నుంచి మనం తీసుకున్నాం ఈ గోవాని. సో దాని యొక్క డే అడుగుతారు 19th డిసెంబర్ 1961. అలాగే బైతాలి ఫోక్ సాంగ్, బైతాలి ఫోక్ సాంగ్ అనేది మనకి బైతాలి అనేసరికి వెస్ట్ బెంగాల్ గుర్తురావాలి ఫ్రెండ్స్. బైతాలి ఫోక్ సాంగ్ అనేది రిలేటెడ్ టు విచ్ స్టేట్ అడుగుతారు మనకి, వెస్ట్ బెంగాల్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అందరికి తెలుసు, కేరళ. ఎస్, కేరళ. ఓకే, ఎస్, ఓకేనా. సో ఫౌండేషన్ డే వేరు, లిబరేషన్ డే వేరు. సారీ, ఫౌండేషన్ డే అనేది 1987. ఓకేనా, ఎస్ ఫ్రెండ్స్. అలాగే ఇథియోపియాస్ ఫస్ట్ శాటిలైట్, ఇథియోపియా కంట్రీ ఫస్ట్ శాటిలైట్ మనకి లాంచ్ చేసింది. సో దాని పేరు ఏంటో అడుగుతున్నారు. ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సిటీ ఫౌండర్. సో అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. అలాగే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వాటర్, ఎస్, మ్యాక్సిమం అందరికీ తెలిసిన బిట్స్ ఇవన్నీ కూడా. ఇథియోపియాస్ ఫస్ట్ శాటిలైట్ రీసెంట్గా ఇథియోపియాస్ టీఆర్ఎస్ఎస్. ఓకే, సో మనకి ఇథియోపియాస్ రీసెర్చ్ శాటిలైట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఎస్ అనేది ఒకసారి చెప్పండి. సో ఇది మనకి ఇథియోపియాస్ రీసెర్చ్ స్మాల్ శాటిలైట్ సంథింగ్ ఏదో ఉంటుందో ఒక్కసారి ఎవరైనా చెప్పండి. ఓకే, సో ఈ యొక్క ఇథియోపియాస్ రీసెర్చ్ శాటిలైట్ 1 అనే పేరు మీద ఇథియోపియాస్ ఫస్ట్ శాటిలైట్ అనేది లాంచ్ చేసింది. హైదరాబాద్ ఫౌండర్ సిటీ ఎవరు ఫౌండ్ చేశారంటే, ఎస్, కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎస్, సైలెంట్ వ్యాలీ కేరళ, పిన్ వ్యాలీ హెచ్పి. అలాగే స్పీడ్ ఆఫ్ సౌండ్ అండ్ వాటర్ మనం చూస్తే మన ఫిగర్స్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, సో 1498 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో డెసిబల్స్ అని కూడా అంటాం, సౌండ్స్ని కొలిచేది డెసిబల్స్ ఫ్రెండ్స్. అలాగే కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, ఎస్, మనం మధ్యప్రదేశ్ సీఎం చూసాం, కర్ణాటక సీఎం రీసెంట్గా మనకి వార్తల్లో ఉన్నారు కాబట్టి ఎస్, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్డిఎంఐ. సో మనం సిస్టంలో ఎక్కువగా చూస్తుంటాం, కంప్యూటర్ అబ్రివేషన్ ఇది కూడా. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎస్, ఇది కూడా మనకు తెలుసు, 1885. ఓకే, కర్ణాటక యడ్యూరప్ప. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, యడ్యూరప్ప కుమార స్వామిని తిలగించి యడ్యూరప్ప నెగ్గడం జరిగింది. అలాగే హెచ్డిఎంఐ ఫుల్ ఫామ్ హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. ఎస్, హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అనేది హెచ్డిఎంఐ కేబుల్స్ అని మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఎస్, సో ఎన్టీపీసీ జిఎంఆర్తో వీడియో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి పార్ట్ 1 అనేది ఉంటుంది, పార్ట్ 1 ఉంటుంది కంపల్సరీ. పార్ట్ 1 అనే పేరు మీద లేకపోయినా మ్యారథాన్ అనేది ఉంటుంది, మ్యారథాన్ అనేది ఉంటుంది. ఓకే, సో జిఏ, ఓకే, సో కంప్లీట్ జిఏ ఎన్టీపీసీ జిఏ ఆల్ షిఫ్ట్ మ్యారథాన్ అని ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, సో అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డబ్ల్యూసీ బెనర్జీ, 1885. సో ఇది కూడా మనకు తెలుసు. ఓకే, సో హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హెచ్డిఎంఐ కేబుల్స్. ఓకే, ఎస్, అలాగే హూ వాజ్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. సో ఇది లాస్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఇంకా. ఓకే, సో మళ్ళీ ఇంకా ఉన్నాయి, యాక్చువల్గా ఇంకా ఉన్నాయి కానీ మనం ఇంతటితో ఆపేద్దాం. ఓకే, సో ఇంకా మనకి కంటిన్యూగా చెప్పుకోవచ్చు ఇంకా. ఓకే, సో అలాగే మనకి ఈ యొక్క 10th, 9th, అలాగే 8th, 5th, 6th, అలాగే జనవరి 1st వరకు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో హూ వాజ్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అంటే అనీ బెసెంట్. అలాగే వరల్డ్ టర్టిల్ డే ఎప్పుడు అడిగారు, సీఈఓ ఓఎల్ఎక్స్ ఓఎల్ఎక్స్ అడిగారు. ఎస్, సో మనకి ప్రెసిడెంట్ ఉన్న యాప్స్ అన్నిటికి సీఈఓస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ చైర్మన్స్ కానీ అన్నీ తెలుసుకుంటే మంచిది. ఎస్, సంపత్ గౌడ్ వెరీ గుడ్, ఉమేష్ చంద్ర, ఎస్, బెనర్జీ 1885, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోండి ఫ్రెండ్స్. సో మన ఫ్రెండ్స్ పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎస్, వరల్డ్ టర్టిల్ డే వచ్చేసరికి 23rd మే. ఎస్, వెరీ గుడ్ ఇచ్చేసారు ఆన్సర్. అలాగే టర్టిల్ హ్యాబిటేషన్ సెంటర్ ఎక్కడుందంటే రుషికొల్లయ్య బీచ్. రుషికొల్లయ్య బీచ్ ఎక్కడుంది? రుషికొల్లయ్య బీచ్ అనేది వెరీ ఫేమస్ మనకి రీహాబిలిటేషన్ సెంటర్. రీహాబిలిటేషన్ గుడ్లు పెట్టి వెళ్తూ ఉంటాయి, రీహాబిలిటేషన్ సెంటర్ అనేది రుషికొల్లయ్య బీచ్లో వెరీ ఫేమస్. ఆ రుషికొల్లయ్య బీచ్ ఎక్కడుందని అడుగుతారు, ఒడిస్సా.
అలాగే సీఈఓ ఆఫ్ ఓఎల్ఎక్స్ అడుగుతుంది ఫ్రెండ్స్, మార్టిన్ స్కీప్ బౌవర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మార్టిన్ స్కీప్ బౌవర్. ఓకే ఎస్ ఫ్రెండ్స్, మనం ఇంకా ఉన్నాయి డిస్కస్ చేయొచ్చు, కానీ టైం అయితే బాగా ఎక్కువైంది, సో దట్ మనం క్లోజ్ చేసే టైం అయింది. ఓకే, సో వీలైతే రేపు మనం ఈ యొక్క కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ని. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇదే విధంగా మనం ప్రతి సెషన్ని 2 PM ప్రతిరోజు నాకు మనకి 2 PM అలాగే 10 PM సెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ప్రతిరోజు వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు వెళ్ళే ముందు ఒక్కసారి వీలైతే ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేయండి. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదేవిధంగా మళ్ళీ మనం రేపు మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్, సో హ్యావ్ ఎ నైస్ స్లీప్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. బై బై.